హాయ్, నేను సతీష్. ఈ నామినేషన్స్ ఎట్లా అయ్యాయి, ఎవరిది ఎంత సోది రీజన్లు సొల్లు రీజన్స్ అని చెప్పుకుందాం, అట్లాగే ఎవరిది వ్యాల్యూడ్ అని చెప్పుకుందాం. అలాగే కప్పు కోసం వచ్చింది ఎవరు, శోభ బిగ్ బాస్, ఆవిడ చెప్పిన అద్భుతమైన రీజన్స్కి నామినేషన్స్లో పాయింట్స్ కాబట్టి ఖచ్చితంగా కప్పు ఇచ్చేయాల్సిందే. మరి ఆవిడైతే కాఫీ కప్పు కోసం కాదంట, బిగ్ బాస్ కప్పు కోసం వచ్చిందంట. కాబట్టి ఎందుకంటే అంత అత్యద్భుతమైన ప్రదర్శన కానీ అత్యద్భుతమైన నామినేషన్స్ పాయింట్స్ కాబట్టి ఖచ్చితంగా కప్పు ఇచ్చేయాల్సింది అనిపించింది. ఇచ్చేయండి బిగ్ బాస్, ఏడు మీ దత్తపుత్రకి కనుక. అట్లాగే ఇంకోటి ఏంటి నామినేషన్స్ పాయింట్స్, పల్లవి ప్రశాంత్ ఎందుకు అంతలా ఏడ్చాడు, లైవ్లో కూడా ఏడ్చాడు తర్వాత కూడా ఏడ్చాడు. ఎందుకంటే సాధారణంగా ఏంటి, ఆయన పల్లెటూరు నుంచి వచ్చాడు కదా, కొద్దిగా అమాయకంగా ఉంటాడు కదా, నమ్మాడు. ఎప్పటి నుంచి నమ్మాడు, ఫీడ్బ్యాక్ వచ్చినప్పటి నుంచి, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చిన తర్వాత, ఫీడ్బ్యాక్ వచ్చిన తర్వాత నుంచి కొత్త ప్రేమలు బంధాలు అనుబంధాలు ప్యాంపరింగ్లు వచ్చేసరికి ఓహో ఇదే నిజమేనేమో అనుకున్నాడు. ఈరోజు అవన్నీ తొలగిపోయి మూడు పక్కల నుంచి మూడు పోట్లు పొడిసేసరికి తట్టుకోలేక విలవిలవిలవిలాడిపోయాడు. ఎందుకంటే తను అంత హార్ట్ఫుల్గా ఉన్నాడు, అటు నుంచి కూడా అలాగే అనుకున్నాడు, కానీ అది కాదు, హార్ట్ఫుల్గా కాదు, యాక్టింగ్ అని చెప్పేసి తెలిసేసరికి తట్టుకోలేక గిలగిలగిలగిలగిల గింజుకున్నాడనమాట. సో అందుకోసం ఎందుకంటే అంత పండించేస్తారు అనుకోలే, మరి నోహో మనకు అప్పుడు ఫీడ్బ్యాక్ అందింది కాబట్టి మనం బిస్కెట్ అయిపోయాం కాబట్టి ఇప్పుడు కంప్లీట్గా పరకాయ ప్రవేశం చేసేసి జీవించేసి తమ్ముడు దోస్తు అనుకుని వచ్చి ఈరోజేమో ఆ నామినేషన్స్లో ఒరిజినాలిటీ బయటపడేసరికి విలవెల్ల ఆడిపోయాడంటే అల్లాడిపోయాడు అనమాట. సరే ఇక ఎపిసోడ్ వైజ్ వెళ్ళిపోదాం. ఫస్ట్ ఏంది, కాఫీ బాటిల్స్ 8 మందికి పంపించేసరికి బిగ్ బాస్ అందరి పేర్లు రాసి మరి పంపిస్తే దీని గురించి లైవ్లో కూడా చాలా కథ నడిచింది. లైవ్ అప్డేట్స్లో చెప్పినట్టుగా మరి ఎన్నాళ్ళు ఏంది బిగ్ బాస్ ఎవరికైతే ఏమది లగ్జరీ బడ్జెట్ గెలిస్తే వాళ్ళ కోసమే పంపించి, ఇప్పుడు శివాజీ వాళ్ళ టీం గెలిచేసరికి ఆయన ఆశపడలేదు. ఎందుకంటే నేను నిన్నాళ్ళు చాలా కష్టాలు పడ్డాయి కాఫీ కష్టాలు, సో ఇప్పుడు నాకు వస్తుంది, మనం కూడా ఎంజాయ్ చేయొచ్చు, మన కోసం భద్రంగా దాచిపెట్టుకోవచ్చు అంటే ఇప్పుడు అందరికీ కలిసి పనిచేసరికి ఆయన ఫీల్ అవుతారు. మరి ఫీల్ అవ్వడం ఎందుకంటే అక్కడ కూడా మరి దత్తపుత్రుడి కోసం ఉందని ఆయన పంపించేశాడు. ఎన్నాళ్ళు ఆయన ఎంత ఇబ్బంది పడ్డాడు, ఎంత ప్రెజర్ ఫేస్ చేశారు రతిక కానీ ఈయన కూడా. సో ఇప్పుడు సడన్గా మరి అందరికీ పంపించామంటే మరి ఎన్నాళ్ళు ఎందుకు పంపలే అంటే ఇప్పుడు దానికి వాల్యూ లేకుండానా, ఇవే మరి ఎందుకు కావాలని టార్గెట్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. కాఫీ ఆ చిన్న పాయింట్ కావచ్చు, కానీ కాఫీకి వాళ్ళకి బాగా అలవాటు అవడం వల్ల ఎంత ప్రతిరోజు చూసేవాళ్ళం కాఫీ గురించి ఎంత ఇబ్బంది పడుతున్నారని. సో ఈ కథలన్నీ చూస్తుంటే ఏందో మరి బిగ్ బాస్ ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్కలా వ్యవహరిస్తుండే ఈ సీజన్లో అనిపిస్తుంది. అట్లాగే అమర్దీప్ నా కోసం ఎవరు చపాతీలు తినేసి పొక్లని పెట్టి తోడేస్తారు పాయింట్లు అనేసి పాయింట్లు అని కూడా అంటాడు. కానీ వాస్తవానికి ఈయన అనుకున్నంత ఏం జరగలే అక్కడ, ఆయన పాయింట్లు ఆయనకి అసలు అమర్దీప్ను ఒకవేళ ఏమో అక్కడ గౌతమ్ అక్కడ పాయింట్ ఇవ్వకపోతే ఇతను చేసేవాడు ఏమో ఏదో ఒక పాయింట్ పెట్టి, బట్ అతనైతే ఇతను లెక్కలోకి తీసుకున్నట్టుగా లేడు ఈ వారానికి నామినేషన్కి సంబంధించి. అట్లాగే ఇక్కడ ఇంకోటి ఏంటి, శోభ ఎవిక్షన్ పాస్, శివాజీకి తప్ప ఇవ్వరికి వాడు పల్లవి ప్రశాంత్ నాకు క్లారిటీ ఉంది, మనం అయితే రెచ్చిపోవద్దు కామ్గా ఉందామంటుంది, కానీ చెప్పడం వరకు రెచ్చిపోవద్దు కామ్గా ఉందో నేను చూసాం కదా. పర్టికులర్గా పల్లవి ప్రశాంత్ అనేసరికి ప్రియాంకకి అండ్ ఈ శోభకి అనాథలాగా కనిపిస్తున్నాడు, అమాయకంగా అనిపిస్తాడు, కాలేజ్ తొక్కేద్దాం అనిపిస్తుంది, ఏమనిపిస్తుంది కానీ మరి టూ మచ్ ఏకంగా అదిరించేసి బెదిరించేసి కల్లెర చేసేసి పెద్దవి చేసేసి అరుపులతో రెచ్చిపోయి ఏందబ్బా తోటి కంటెస్టెంట్ మినిమం కనీసం ఉండకుండా ఆయన చూస్తే అసలు అమాయకంగా మెత్తగా ఉంటాడు మొత్త బుద్ధి వేస్తుంది ఏమో మరి వీళ్ళకి. కానీ నిజంగా ఈరోజు పల్లవి ప్రశాంత్ కూడా ఎందుకు తగ్గాడు, ఆ పాత యాటిట్యూడు వీళ్ళకి అదే కరెక్టు, టిట్ ఫర్ టాట్ అన్నట్టు, అలాగే రెచ్చగొట్టేస్తున్నట్టు రెచ్చగొట్టి ఇరిటేషన్ ఫ్రస్ట్రేషన్ తెప్పించి, లేకపోతే ఆ ఎరుపులు ఏంది, ఆ గింజుకోవడం ఏంది, ఆ చించుకోవడం ఏంటి, ఆయన అనేసరికి ఏదో తాకుతక్కిన తాచుల్లో బుసలు కొట్టేస్తున్నారు ఇద్దరు కూడా చూస్తూ ఉంటే. వీళ్ళు చెప్పేటప్పుడు వినేయాలి, ఆయన చెప్పేటప్పుడు వినిపించుకోరు, ఒక సీజన్ రీజన్స్ ఉండవు, వ్యాలిడ్ పాయింట్స్ ఉండవు, సిల్లీ రీజన్స్ చెప్పేసి మళ్ళీ దానికేమో అక్క జీహూజీర్ అక్క మీరు చెప్పండి అక్క నేను వింటానక్క అనాలా. సరే అక్కడ దాని గురించి చెప్తాను. అయితే ఇక్కడ ఏంటి ఎవిక్షన్ పాస్ గురించి మా కళ్ళగా అంటుంది, అయ్యో ఎవిక్షన్ పాస్ వస్తే అసలు ఆడియన్స్ జుజుబి ఆడియన్స్ ఓట్లతో సంబంధం లేకుండా ఇవన్నీ లేకుండా డైరెక్ట్గా వెళ్ళి 8 ఆఫ్ 5లో ల్యాండ్ అయిపోవచ్చింది కళ్ళగా అంటుంది. వాస్తవానికి ఏంటి ఆ ఎవిక్షన్ పాస్ అంత ఈజీగా వచ్చిందా, ఆ పల్ల ఎవరతను ఎవరు కూడా 5-4-5 టాస్క్లు ఆడి అంత కష్టపడి ఆడాడు, అఫ్కోర్స్ అది బ్యాక్ పోయింది, ఆయన కూడా ఇచ్చేశాడు, ఆయన పోవడం అంటే ఆయనకి అంతటి ఇచ్చేశాడు, దానికి చాలా జెన్యున్ ఉంటే తప్ప వాళ్ళకి ఇవ్వలేరు, ఆయన ఇచ్చేశాడు ఓకే. అలాగే ఎవిక్షన్ పాస్ ఇతనికి మాత్రం అంత ఈజీగా వచ్చేసింది, ఏం పేరు పల్లవి ప్రశాంత్కి, ఇతను కూడా కష్టపడి ఆడి ఆ కాన్సన్ట్రేషన్ ఫోకస్ గేమ్లు ఆడాడు, బట్ మనం ఎక్కడ ఆడడం శోభ ఎక్కడ ఆశకైనా వద్దు ఉండాలి, కనీసం ఒక టాస్క్ ఆడలేదు పర్ఫెక్ట్గా తిప్పి తిప్పి కొడితే ఆ చికెన్ టాస్క్ తప్ప కావలసినంత టైం ఇచ్చి నీకు నచ్చినంత టైంలో నచ్చినంత తినగలిగినంత తిను అని చెప్పినాక ఆ ఒక టాస్క్ అని విన్ అయిందని మనకు కనబడుతుంది. ఇంతకు మించి ఏమైనా ఆడిందా గెలిచిందా పొడిచిందా ఏమీ లేదు. దానికి వచ్చి మళ్ళీ ఎవిక్షన్ పాస్ మనం గెలిచేయాల్సింది డైరెక్ట్గా ఆడియన్స్ ఓట్లతో సంబంధం లేకుండా టాప్ 5లో ల్యాండ్ అయిపోవచ్చు తెగ కలలగంట ఉంటే ఆ ఎవరు పల్లవి ప్రశాంత్ ఆడిందట్లు సోదులో కూడా లేదు. ఏమి ఆట చూసుకుంటే పిజ్జా కూడా సగం తినలేక పూర్తిగా ఆడలేక చేతులు ఎత్తేసి ఎవిక్షన్ పాస్ వచ్చేయాలి డైరెక్ట్గా టాప్ 5 వెళ్ళి కలలగనేసి ఆడిన వాళ్ళకైనా సరే అలాగే ఆశపడిన అర్థం ఉంది, మన పెర్ఫార్మెన్స్ అంతా మనకి ఆశలు ఎంత. అట్లాగే నెక్స్ట్ వన్ శివాజీ ఎవరితో ఎవిక్షన్ పాస్ ఎవరికి వాడతావు అని అడుగుతాడు కదా, రతికకి వాడేవాడు బా, ఒకళ్ళు నీ దగ్గర ఉంటుంటే అశ్వినికి వాడతావు అంటే నేనైతే రతిక అడిగింది కదా పల్లవి ప్రశాంత్ నేనైతే ఇచ్చేసేవాడిని అన్న నా యాటిట్యూడ్ అది అడిగితే కాదనలేరు అంటే
వాడైతే ఇవ్వరా, ఎందుకంటే ఎంత దారుణంగా తిట్టిందో, చాలా దారుణంగా తిట్టింది. నిజం అది, ఆయన బహుశా పలవి ప్రశ్నలు లైఫ్ లాంగ్ మర్చిపోయి అన్ని మాటలు అనేసింది ఆ రతిక. మరి అప్పుడు ఏంటో ఎందుకు అలాగ అనిపించిందో తెలియదు. టూ మచ్ కామెంట్స్ అయితే చేసేసింది పర్సనల్గా, పెంపకం ఏంటి, గెడ్డం గీసేస్తా, మీసం గురిగేస్తా, గుండె చేసేస్తా, ఎన్ని అనకూడదు అన్నీ అనేసింది. బహుశా పలవి ప్రశ్నలు లైఫ్లో ఎవరు అంత హర్ట్ చేసి ఉండరేమో, ఆయన లైఫ్ లాంగ్ మర్చిపోయాడు. సో అలాంటప్పుడు ఎందుకు వేస్తాడు ఇవ్వడం, అది కరెక్టే శివాజీ అనేది కూడా. అయితే ఇతను కూడా అంటాడు అక్కడ ఎవరు కూడా లైవ్లో అలకాదన కొద్దిగా ఫర్గివ్నెస్ ఉండాలి కదా, ఉండొచ్చు కానీ అది మర్చిపోయిన నేను మాట్లాడేసింది. టూ మచ్ కామెంట్స్ వల్ల మరి ఆయన ఇవ్వడో అది కూడా తప్పులేదు అనిపించింది నాకు. అలాగే అర్జున్ ఏమో అమృత అంటాడు ఏంటి, యా ఆ మాట రావద్దు అనుకున్నా, నాగసారి వచ్చేసారు, పప్పిని అడ్డం పెట్టుకొని కెప్టెన్ అవ్వాలనుకుంటున్నావా, వచ్చేసింది గేమ్ గురించి అనుకున్నా, సడన్గా ఈ పప్పి టాపిక్ తెచ్చాడు ఈయన అని చెప్పేసి, వాళ్ళ మిసెస్ గురించి తెచ్చాడని చెప్పేసి తెగ బాధపడిపోతూ ఉంటాడు ఇక్కడ. సో అంటే ఇక్కడ నుంచి గ్రౌండ్ వర్క్ అయితే స్టార్ట్ చేశాడు ఇతను. నామినేషన్లో నేను పాయింట్ తెస్తాను, శివాజీకి వేయబోతున్నాను అని లేక అక్కడ అమర్దీప్కి అర్థం కావట్లేదు. నేను లైవ్లో చాలాసేపు డిస్కషన్ పెట్టినా ఇతను చెప్పింది ఏంటంటే ఆడియన్స్కి అక్కడ నా తప్పేం లేదు, నా పాత్ర ఏం లేదు, నా ప్రమేయం ఏం లేదు, అబ్బాయి నన్ను అస్సలు ఊహించలే, ఆయనంతటా ఆయన మా మిసెస్ కోసం ప్రెగ్నెంట్ అని ఏదో సాక్రిఫైస్ ఇది ఆవిడికి వ్యవసాయం యుద్ధం చేద్దామని అడిగి చేశాడు తప్ప నాకు అస్సలు సంబంధం లేదు, కలరింగ్ చేసుకుని ఇక్కడ నుంచి ప్రిపేర్ చేశాడనమాట. కానీ ఎందుకు మరి నీకు ఆ ఉద్దేశం లేనప్పుడు శివాజీని ఒక రకంగా ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టే కదా, మరి ఎందుకు చేసావు ఆ మాట చెప్పావు అతనికి, ఎందుకు చెప్పావు ఆవిడ సెంటిమెంటు ఇవన్నీ ఎందుకు చెప్పావు, ప్రెగ్నెంట్ మళ్ళీ రెండోసారి కావాలనుకుంది, సో నువ్వు వదిలేసినా బెటర్ ఇచ్చేసినా బెటర్ అని లేక నువ్వు ఒక రకంగా ఇన్ఫ్లుయెన్స్ చేసావు, మళ్ళీ ఇప్పుడేమో ప్లేట్ ఫిరాయించావు. సో ఆ రోజు శివాజీకి ఎంత బ్యాడ్ అయ్యిందో ఇతని కోసం స్టాండ్ తీసుకోవడం వల్ల ఈరోజు అంత జాలి వచ్చింది ఆయన మీద. ఇలాంటి ఓడి కోసం శివాజీ అలాంటి ఆ రోజు చెప్పాడు, మీలాంటి కూడా అర్థమై ఉంటుంది. బట్ ఈరోజు శివాజీకి అర్థమైంది, కాస్త లేట్గా కళ్ళు తెరుచుకున్నాం మన ఆయన, నేను పక్కలో బల్లిం పెట్టుకుని ఆడేనా గేమ్ అలా ఈరోజు అయితే వాస్తవం అయితే అర్థమైంది. ఈసారి నామినేషన్ చూసుకుంటే పల్లవి ప్రశాంత్ ఏంటి శోభాకి అయితే నామినేట్ చేస్తాడు. ఏమంటే కెప్టెన్సీ టాస్క్లో తీసో, ఆ బాల్స్ టవర్స్ టాస్క్లో తీసో, తిరగలేదు వ్యాలిడ్ పాయింట్, మరి చేస్తాడుగా తీస్తుంది ఎందుకంటే ఆయమైన తీసి అట్టగా చేస్తుంది. అయితే ఇక్కడ కుట్టేస్తా తీసేస్తా ఆయన నామినేట్ చేసేస్తాడు, అంతే సింపుల్. ఇంకా అయితే యాక్సెప్టెన్సీ ఉండదు, పైగా అసలు ఈ స్వాభావ విషయంలో నామినేషన్కి రీజన్ కూడా చెప్పాల్సిన అవసరమే లేదంట నేను. ఆవిడ చెప్పిన బక్వాస్ రీజన్లకి, తుకడా రీజన్స్కి అసలు అవసరమే లేదు. కానీ ఆయన మంచి పాయింటే చెప్పాడు. రెండో పాయింట్ కూడా ఏంటి, స్టాండర్డ్ రూమ్లో ఉన్న బ్లాంకెట్స్ విఐపీ రూమ్కి ఎందుకు తీసుకెళ్ళి, నువ్వు కెప్టెన్గా డిప్యూటీ కెప్టెన్కి ఎప్పుడు రూల్స్ బ్రేక్ చేస్తావు, ఆ బ్లాంకెట్ సరైన వాడుకున్నావా, కబ్బెడ్లో దాచుకున్నావు, ఎందుకు నువ్వు వాడుకున్నా పర్వాలేదు దాచో, మేము ఇబ్బంది పడ్డామని కూడా చెబుతాడు. అక్కడ కూడా ఎంత వితండవాదం అంటే, నేను తీస్తా, నేను వాడతా, మళ్ళీ తీసుకెళ్తా, మళ్ళీ వాడతా, నీకేందు నొప్పి, నా ఇష్టం లేక మాట్లాడింది లైవ్లో, దాంతో ఎపిసోడ్లు కట్ చేశారు. కానీ సిల్లీ నామినేషన్ అంటే ఇది బెడ్షీట్ గురించి, బ్లాంకెట్ గురించి, ఇది సిల్లీ నామినేషన్ నాకు చాలా సిగ్గుగా ఉందని చెప్పేసి, అంటే ఇది నిన్న కూడా ఇవిడ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, ఇక్కడ అందరూ సమానమే, సీనియర్లు జూనియర్లు కొత్త పాత పెద్ద చిన్న ఆ స్థాయి ఈ స్థాయిలో అందరూ ఈక్వల్ అని చెప్పింది. కానీ ఏంటంటే క్లియర్గా అర్థమైంది ఏంటంటే, మళ్ళీ ఆయన ఏదో అడిది పిడిదిప్పి ఇంకేటో తీసుకెళ్ళిపోతున్నట్టుగా, అదేదో పర్సనల్ ప్రాబ్లం అందువల్ల మేము అక్కడ పడుకోవడానికి తీసుకెళ్ళాం లెక్క పూర్ర చేస్తుంది తప్ప, సీన్ క్రియేట్ చేస్తుంది తప్ప, మరి బిగ్ బాస్ ఎందుకు పెట్టాడు వారం వారం ఈ పంచాయతీ డీలక్స్ రూము విఐపీ రూము స్టాండర్డ్ రూము, ఎక్కడ ఉంచాల్సిన వస్తారు అక్కడ పెట్టాడు, కానీ ఎవరు కేటాయించింది అక్కడ ఉంచాలని కదా పెట్టినాడు. ఇక్కడ తప్పు ఏంటంటే బిగ్ బాస్ మరి చడీ చప్పుడు లేకుండా కామ్గా ఉండబట్టే వీళ్ళు ఆడింది ఆట పాడింది పాట అవుతుంది. మరి ఎందుకు పెట్టాడు స్టాండర్డ్ రూమ్ అని అక్కడ కొన్ని ఫెసిలిటీస్, డీలక్స్ రూమ్ అని అక్కడ కొన్ని ఫెసిలిటీస్, అలాగే విఐపీ రూమ్ అని చెప్పి కొన్ని ఫెసిలిటీస్, ఇవన్నీ ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ మార్చుకుంటే మరి ఏముంది డిఫరెన్స్ ఏముంది? సో అది మెయిన్ ఇంపార్టెంట్, అది కూడా ఏమాత్రం పట్టించుకోకుండా మేము చేస్తాం మా ఇష్టం అంటే వితండవాదం. చెప్పింది అడిగినవారు లేరు కదా, బిగ్ బాస్ ఎటు అండ కదా, మన హవా నడుస్తుంది, మన మంద నడుస్తుంది, అంతే సింపుల్గా. సో ఇక్కడ 100% ఆయన చెప్పింది రైటే, పలవి ప్రశాంత్ పాయింట్స్లో వ్యాలిడ్ పాయింట్సే, ఒకటి కెప్టెన్సీ తప్పించడం, రెండు దీని గురించి మరి రూల్స్ బ్రేక్ చేసి అదే రూల్స్ సివిల్ చేసేస్తే నామినేట్లు చేసేస్తారు, మరి అదే కెప్టెన్గా ఫెయిల్ అయ్యామమ్మా డిప్యూటీ కెప్టెన్గా ఫెయిల్ అయ్యామంటే చేతులు ఎత్తితే మళ్ళీ మీద పడిపోతుంది అరుపులతో, మళ్ళీ అదరగొట్టేస్తారు బెదరగొట్టేస్తారు, అయ్యో మాది ఫెయిల్ అంటావా, మరి ఇవే పాటించాలి కదా. అలాగే రెండోది ఏంటి, ప్రియాంక అని చేస్తారు ఏంటి, ఆ నార్మల్ బాత్రూమ్ వీడియో, సరే నీ ఫ్రెండ్ కోసం నువ్వు చెప్పేసావు పక్కో నేను డెడ్ చేసేద్దామని చెప్పి, అదేంటి అది కరెక్ట్ కాదు కదా, 100% వ్యాలిడ్ పాయింట్, మళ్ళీ మాతో ఏమో డైవర్షన్ కోసం అన్నావు. సేమ్ చూడండి మళ్ళీ ఇక్కడ, ఈవిడైతే డైవర్షన్ కోసం అని చెప్పింది, అదే డైవర్షన్ కోసం అక్కడ పల్లవి ఇప్పుడు ప్రిన్స్ ఎవరు గేమ్ ఆడితే శోభా శెట్టి గేమ్ ఓవర్ అని రాస్తే ఆ పాయింట్ పెట్టుకుని ఆయన నామినేట్ చేయడు. ఎంత సేఫ్ రీజన్స్, ఎంత సోది రీజన్స్ అన్నానికి ఇది ఎగ్జాంపుల్. సరే ఇక్కడ పల్లవి ప్రశాంత్ చెప్పింది కరెక్టే, నాకు సార్తో వేరొకరికి మాట్లాడో, వీడియో చూసాక నాకు ఫుల్ క్లారిటీ వచ్చింది, కెప్టెన్ అయ్యి ఉండి ఇంత అన్ఫేర్గా ఎట్లా ఆడతావు, నువ్వు సేఫ్ గేమ్ ఆడే అంటాడు ఆయన. కానీ నేనేమంటానంటే అమ్మ ఇక్కడ సేఫ్ గేమ్ కాదు స్ట్రాటజీ అంటుంది, దాని స్ట్రాటజీ అంటే బుర్ర కూడా ఎవడైనా ఉంటే దాని స్ట్రాటజీ అంటాడు. దాన్ని ఏమంటారంటే 100% కూడా మళ్ళీ ఏమంటే తప్పు ఒప్పుకున్నా సారీ చెప్పా అంటే తప్పు మళ్ళీ చేయని జరగకుండా ఉంటుంది అంటది. కానీ అది స్ట్రాటజీ కాదు సేఫ్ గేమ్ కూడా కాదు, కన్నింగ్ గేమ్ దొంగాట, వరస్ట్గా వరస్ట్ నెంబర్ వన్ వరస్ట్ గేమ్ ఏదైనా ఉందంటే ప్రియాంక ఆడింది ఆ రోజు దొంగాట, చీటింగ్ చేసింది అనమాట, దాన్ని ఫౌల్ కన్నింగ్ గేమ్ అంటారు.
నీ ఫ్రెండ్ని కాపాడుకోవడం నీకు అంత ఇంపార్టెంట్, సర్లే ఫోన్లే ఫ్రెండ్షిప్ ఫేవరిజం మనం రెగ్యులర్గా చూస్తున్నదే. కానీ పక్క కంటెస్టెంట్ ఎవరు వెళ్ళరా నువ్వు, వెళ్ళు 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 డెడ్ అయిపో, ఆటలోని చరిటిపండి అయిపో, తప్పుకో, నువ్వు కూడా పైకి పక్కకపో, మా కాంపిటీషన్ తగ్గిపోద్ది, అయితే నేను లేదా మా ఫ్రెండ్ అయిపోతావు, ఇదా దీన్ని ఏమంటారు చీటింగ్ గేమ్ అనకపోతే. మరి అందుకే ఆయన రోజు చెప్పేది అబద్ధాలు ఆడతావు అబద్ధాలు ఆడతావు అబద్ధాలు ఆడతావు అని శివాజీ కూడా చెప్పింది, అందుకే ప్రూవ్ అవుతుంది. ఇలాగే మరొకసారి ఇంకేం చేస్తుంది, చడీ చప్పుడు లేకుండా సైలెంట్గా ఒప్పుకోవాల్సింది, ఒప్పుకున్న పరిస్థితి కూడా వచ్చింది. ఇంకా తర్వాత గౌతమ్ కృష్ణ పల్లవి ప్రశాంత్కి, బాబో ఇది ఒక రీజన్ అండి, గౌతమ్ కృష్ణ చెప్పింది అసలు ఇతనికే కాదు శివాజీకి చెప్పిన, అసలు ఎంత తుగడా రీజన్స్ ఎప్పుడు ఎవరు వినమేమో. ఎవిక్షన్ పాస్ కోసం బాగాడు 20-30 నిమిషాలు ఆ మహా ఉండుంటుంటే వెంట్రుకలకు తీసి పడేసాడు, ఏదో చార్లో కరివేపాకులకు తీసి అది ఒక టాస్కుని వాడేసేవాళ్ళని. మరి ఇతను కూడా ఆడిస్ గెలిచేయాల్సింది కదా 20-30 నిమిషాల్లో, అది ఒక పాయింట్ ఇక్కడ ఎపిసోడ్లో లేపిసాడు బిగ్ బాస్. అట్లా ఇంకోటి ఏంటంటే యాక్టివ్గా లేవు, నిర్జీవంగా ఉన్నావు, పార్టిసిపేషన్ లేదంట. నిజంగా గమనిస్తే ఇతను ప్రతి వారం ఏంది 4 వారాలు ఈ పల్లవి ప్రశాంత్ని, ఒక 5 వారాలు శివాజీని, శివాజీని ఫస్ట్ ఎత్తం చేయడం, శివాజీ వచ్చి ఎత్తం చేయడం, లాస్ట్లో చెప్పాడు కదా నేను కావాలనే చేస్తాను నాకు తిరిగి నామినేషన్ కోసం అంటే అదే అనిపించింది. నిర్జీవంగా పడి ఉన్నామంటే టాస్క్ ఏంటి, డెడ్, డెడ్ అంటే మరి నిర్జీవంగా ఉండకపోతే ఎనర్జెటిక్గా ఫుల్గా హార్లిక్స్ బూస్టు గ్లూకోజ్ అన్ని తాగిన వాళ్ళగా కళ్ళు తగిన కోతులకు గెంతి 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 అరిచి అరిచి కింద మీద పడతారేంటి. ఆ టాస్కే నువ్వు డెడ్ అయిపోయావు బాబు, నువ్వు డెడ్ అయిపోయావు, ఆ మూలకెళ్ళి కూర్చో ఎవరితో మాట్లాడక అని చెప్పాడు. మరి పల్లవి ప్రశాంత్ అదే చెప్తున్నా, నా మొక్కపోయింది డెడ్ అయిపోయి బాత్తో కూర్చొని నాకు తోచినట్టు చేసి ఇంకేం చేయాలి నేనని. బిగ్ బాస్ పెట్టిన రూల్స్ ఏంటి, దెయ్యాలు మాట్లాడకూడదు, ఆ గ్రేవ్యార్డ్ దాటకూడదు, లైట్ లాపేక హౌస్లోకి రావాలి అని అన్నీ చెప్పాక, మరి అక్కడ డల్గా ఉండకపోతే డెడ్ అయిపోయిన నిర్జీవంగా ఉండకపోతే సజీవంగా ఉరుకులెత్తుతూ గెంతులెత్తుతూ బిగ్ బాస్ హౌస్ అలా కలిగి తిరుగుతాడు. బిగ్ బాస్ ఫస్ట్ ఇంకొక పనిష్మెంటే తెస్తాడు ఇంకా. సో తర్వాత వీళ్ళు డెడ్ అయ్యాక వచ్చిన తర్వాత కొద్దిగా ఆడాడు తప్ప కంప్లీట్గా, ఎందుకంటే ఆయన టార్గెట్ చేయాలి అలా ఫిక్స్ అయిపోయి వచ్చాడు తప్ప అది ఒక రీజనా, నిజంగా అది ఒక రీజనా, ఇతను చేయాల్సి వస్తే మరి రీజన్స్ లేవా. అయితే ఇంకోటి ఏంటి, నిజంగా చెప్పాలంటే బిగ్ బాస్ ఫస్ట్ పల్లవి ప్రశాంత్ డెడ్ అన్నాడు కనుక శివాజీ ఖచ్చితంగా టాస్క్ ఆడాడు, అంతే తప్ప ఇప్పుడు సీక్రెట్ టాస్క్ ఆయామికి ఇస్తే ఏం చేసింది, నా ఫ్రెండ్ని కాపాడుకునే బిస్కెట్ చేసింది. బట్ శివాజీ అట్లా చేయలేదే, నాకు పల్లవి ప్రశాంత్ డెడ్ చేయమన్నాడు, టాస్క్ ఆడాడు, టాస్క్ 100% ఆడాడు అంతే, అంతే తప్ప శోభాన్ దాచేయాలి, కాపాడేయాలి, ప్రిన్స్ ఎవరిని బలేసేయాలి ఇట్లా చేసుకోలేదే శివాజీ ఆడాడు. అయితే అక్కడ చేయాల్సి వస్తే ఎవరికి చేయాలి, నిజంగా బిగ్ బాస్ కూడా అన్ఫేర్ చేశాడు కదా పల్లవి ప్రశాంత్ విషయంలో, అతనికి స్క్రీన్ స్పేస్ దక్కకుండా చేయాలని చేశాడు. ఫస్ట్ అతన్నే టార్గెట్ ఇచ్చాడు, అదేం ఫస్ట్ శోభాను ఒక గౌతమ్ను ఒక ప్రియాంకను ఇంకెవరినైనా ఇవ్వచ్చు కదా, ఎందుకేవాలా ఇతన్నే ఎందుకు ఇచ్చాడు, ఇతను తప్పించేయాలని కావాలని ఆటలోంచి లేపేయాలి పక్కన పడేయాలని. మరి దానికోసం బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్లో ప్రాసెస్లో భాగంగా చేస్తే ఆ టాస్క్ క్యారెక్టర్ ఎట్లా ఉండాలో చెప్పిన దాని ప్రకారం చేస్తే అది రీజన్ అంట. బాబోయ్ గౌతమ్ రీజన్స్ అయితే నా భూతో నా భవిష్యత్తు అని చెప్పొచ్చు, తొకడా రీజన్స్ అని మోసుకొచ్చి చెప్పాడు అనమాట ఈరోజు. అలాగే రెండోది ఏంటి, గౌతమ్ సెకండ్ నామినేషన్ ఏమో శివాజీకి, ఇక్కడ కూడా అస్సలు పాయింటే లేదు, ఏమీ లే, క్లియర్గా ఏదో అప్పుడుది ఇప్పుడుది అమర్ది స్టార్టింగ్లో అంటాడు కదా ఎవరు తవ్వకాల్లో తీస్తారని, ఇతను తీశాడు తవ్వకాల్లోంచి అన్నా మీతో ప్రతిదీ ప్రాబ్లమేనన్నా, మీరు అందరినీ అది అనుకున్నారన్నా ఇది అనుకున్నారన్నా, మీతో కంఫర్ట్గా ఉంటే ఒకలాగన్నా లేకపోతే ఒకలాగన్నా 11-12 వారాల నుంచి సోది ఏదైతే ఉందో ఆ సోది అంతా తీసుకొచ్చి మరి చెప్పాడు తప్ప పర్టికులర్ ఒక పాయింట్ ఒక రీజన్ ఒక లాజిక్ లేదే. పో దానికంటే అమ్మకి మీరు మాట ఇచ్చారు తప్పారన్నా బాగున్నా, ఓకే వెరీ గుడ్ అనొచ్చు, ఇంకోటి అనొచ్చు, కంప్లీట్గా అదేం దబ్బా. మళ్ళీ అప్పుడు ఇప్పుడుదో ఆ 3వ వారంలో 2వ వారంలో అయినా మెడికల్ డిగ్రీ గురించి కామెంట్ చేస్తాడు, బొమ్మల టాస్క్లో సపోర్ట్ లేదంటాడు, పప్పీకి సపోర్ట్ చేస్తానన్నారు అంటాడు, రకరకాలుగా చేస్తూ ఉంటాడు, బేబీ టాస్క్లో నా బొమ్మ తీసాడు, మరి శివాజీ బొమ్మ తన బొమ్మ తను తీసుకోవాలా, తన బొమ్మ తను తీసుకొని తను సెల్ఫ్ అయిపోవాలా, ఇప్పుడు అశ్విని సెల్ఫ్ నామినేట్ అయిపోయి అవుట్ అయిపోయినట్టుగా లేకపోతే అట్లా చేసుకోవాలా ఏంటి, అర్థం పర్థం ఉండక నాకు ఈ పాయింట్స్ అన్ని చూసాక ఆ పోసాని పోసాని మురళి పోసాని కృష్ణమురళి డైలాగ్ అరే ఏం మాట్లాడుతున్నారా నరాలు కట్ అయిపోతానే రాజా అన్నట్టుగా ఈ రాజా డైలాగులు వింటే అట్టగా అనిపించింది నాకు, నరాలు కట్ అయిపోతానే రాజా నీ డైలాగులు నీ పాయింట్స్ నీ రీజన్స్ నీ లాజిక్స్ అవి ఒక రీజన్సా, దానికోసం మళ్ళీ ఊగిపోతాడు నరాలు దించుకున్నట్టుగా బిహేవ్ చేస్తాడు తప్ప ఓ కావాలని కావాలని వచ్చి శివాజీని కెలికాడు తప్ప అసలు పాయింట్ లేదు ఇంక అక్కడ. సో ఇంకోటి ఏమంటాడు, వాస్తవానికి ఇంకో పెద్ద చాలా పెద్ద ఎలిగేషన్ చేసింది, ఎందుకంటే ఇతనికి కృతజ్ఞత అనేది వేసం ఎత్తు కూడా ఉండదన్నానికి ఒక లైవ్ ఎగ్జాంపుల్, కెప్టెన్సీలో మీరు ఒక్కరి వల్ల నాకు కెప్టెన్సీ చేసేలా ఏదో అందరు కలిపి నాకు చేశారంట, అందరూ తప్పించి దండకు లాస్ట్కి ఇతను శివాజీ వెళ్ళి ఆ దండ ఇతను మెడలో వేస్తుంటే ఇప్పటికి అమర్దీప్లాగా ఎంత బాధపడి లబోదీబో కింద మీద పడేవాడు గగ్గోలు పెట్టేవాడు ఖచ్చితంగా. అప్పుడు సందీప్ గౌతమ్ ఉండేటప్పుడు అవసరం ఏంటి శివాజీకి, వెళ్ళి వేశాడు నీ రుణం నువ్వు తీర్చుకున్నావు నీ రుణం నేను తీర్చేసాను లెక్క దండ వేసి కెప్టెన్ చేస్తే అది కనీసం వే సమేత కూడా కృతజ్ఞత లేదే. ఇప్పుడు పల్లవి ప్రశాంత్కి శివాజీ హెల్ప్ చేస్తూ ఉంటే ఆయన చాలా కృతజ్ఞతగా ఉంటాడు, దేవుడు లెక్క చూస్తూ ఉంటాడు. ఏ మాటకు ఆ మాట, శోభా కూడా అమర్దీప్ కెప్టెన్ చేయడం వల్ల ఆమె కూడా దేవుడు లెక్క చూస్తుంది అమర్దీప్ని, అమ్మయ్య నాకు కెప్టెన్సీ చేసేవాళ్ళ లెక్క. కానీ ఇతనికి ఆ కృతజ్ఞత ఏమాత్రమేనా ఉంటుందా, కాదే ఉండదే. మరి ఇలాంటి అతను నేను ట్రస్ట్ వర్తి పర్సన్ ఎట్ట ఎవరైనా నమ్ముతారు. ఇప్పుడు శుభశ్రీ అప్పుడు చెప్పినట్టుగా 1 సెల్ఫిష్కే బ్రాండ్ అంబాసిడర్ లాంటి గౌతమ్, ఎందుకంటే ఆ రోజు నుంచి ఒక్కరోజు కూడా
ఓకే ఆయన వల్ల ఇప్పుడు అవనోడికి తెలుస్తుంది ఆ బాధ. ఇప్పుడు అమర్దీప్ని అడిగితే కెప్టెన్స్ అవ్వలేదు కనుక బాధ ఏంటో, ఆ పెయిన్ ఏంటో, ఆ వాల్యూ ఏంటో అతనికి తెలుస్తుంది. అతనికి ఏం తెలుసు, అయిపోయాడు కదా. ఊహించకుండా పర్టికులర్గా శివాజీ లాంటి కంటెస్టెంట్ వచ్చి అస్సలు చేయడనుకునేటప్పుడు ఆయన వచ్చి మరీ చేశాడు కదా, అప్పుడే దండస్ తప్పించేసి ఉంటే మళ్ళీ టై అవ్వడమో మళ్ళీ అవ్వడమో అవ్వకపోవడం ఏదో జరుగుంటే ఆ పెయిన్ అంటూ తెలిసి వచ్చి ఉండేది. అంటే అతను చేసినా నీకు సపోర్ట్ చేశాను కానీ నీకు ఆ గుర్తుందా, ఆ వాల్యూ ఉందా, ఆ నీకోసం చేసో, నువ్వు క్రెడిట్ కుట్టడానికి చేసో, ఇట్లాగా కహానీలు చెబుతాడు తప్ప ఆ కృతజ్ఞత భావం వేసమెత్తి ఉండదు. సో ఎందుకంటే సెల్ఫిష్, దానికి వచ్చి మళ్ళీ చెప్తారు. అందుకే శివాజీ అంటే అర్థం ఉందరా బాబు, నువ్వు ఏదో ఇయ్యాలని చేసావు తప్ప ఇది ప్రతి వారం ఇదే సోదా అని చెప్పేసి. అలాగే మరో పాయింట్ కూడా చెప్పాడు, అమర్దీప్ని కూడా తీసుకుపోయింది ఎందుకు నీతో పాటు, ఎందుకంటే నేను వచ్చాను అనుకో అక్కడ అమర్ది ఉంటుంది, అర్జున్ దోస్తుంది, అప్పుడు ఏమవుతుంది, అమర్ను అర్జున్ను తప్పించాలి, అమ్మ నీకు ఇబ్బంది అయిపోద్ది, అర్జున్ ఏమో అన్న అమర మీద దోస్తాను అంటావు కానీ దోస్తాను కాదు, దోస్తాను ఉండి ఖచ్చితంగా తప్పించేవాడేమో, ఒక రూల్ కట్టుబడి అయినా సరే అర్జున్ని అయ్యో ఆల్రెడీ అయ్యావు కదన్నా, మరి ఫస్ట్ నుంచి ఉన్నాడు అమరు, ఇతను అవ్వలేదని చెప్పగలిగాడా, ఆ దమ్ముందా, ధైర్యం ఉందా, ఆ ఫెయిర్ గేమ్ ఆడాడు, అది కూడా లేదే, పక్క సేఫ్ గేమ్ అంతే. దానికోసం మళ్ళీ అంటే గత వారం కూడా వచ్చి ప్రియాంకకి అప్పుడు చేసినప్పుడేమో వచ్చేవారు నీకు సపోర్ట్ చేస్తారా, నీకు చేస్తారా అన్నాడు, ఒక స్టాండ్ కూడా తీసుకోవాలి, అప్పుడు చెప్పి ఇప్పుడు చెప్పి మొత్తం ఫెయిర్ కాదు. అందుకే క్లియర్గా శివాజీ చెప్పింది ఒక మాట కరెక్ట్, నువ్వు ఫెయిర్ కాదు అందుకే నీతో నేను సపోర్ట్ చేయట్లే, 100% కరెక్ట్. అది ఫెయిర్ అనేది లేదు. ఇప్పుడు సరే ఇక్కడ గౌతమ్ కృష్ణ మొదటి నుంచి తవ్వుకొచ్చాడు కాబట్టి డాక్టర్ సర్టిఫికేట్ ఇవన్నెన్నో మనం కూడా మొదటి నుంచి చెప్పుకుంటూ బొచ్చుడు ఉన్నాయి ఇతని గురించి చెప్పాలంటే. ఫస్ట్ వారం ఆ పవర్ అస్త్ర హిందీ వాడు, ఆ వాడు ఇక్కడ నామినేషన్లో ఉన్నాడు కాబట్టి అవుట్ అయిపోతాడు, డేంజర్లో ఉంటాడు, అతన్నే చేసేద్దామని చెప్పడం కానీ కెప్టెన్సీ టాస్క్లో కానీ బేలిని గుర్చించాలి తప్పించాలి, అందరిని ఇన్ఫ్లుయెన్స్ చేసేసి మ్యానిపులేట్ చేసి అతను సొమ్మీద పోతున్నట్టుగా ఎవరు కెప్టెన్ అవ్వాలని ఇతనే దూరిపి అందరినీ మ్యానిపులేట్ చేసారు. అందరికీ ఏమి ఇతనే ఆడేలా ఆత్మ తొత్తర, ఇతను అనుకున్నాడు అవ్వాలి, ఇతను కాదనుకుంటే పోవాలి, పక్కకు తప్పుకోవాలి, ఎంత అన్ఫెయిర్గా ఆడేసి మళ్ళీ వాళ్ళ మీద ఎలిగేషన్స్ చేసేసి అన్నీ చేసేసి ఆ శుభశ్రీ చెప్పిన నెంబర్ వన్ సెల్ఫిష్ అంతే. అసలు రీజన్స్ లేకుండా వచ్చి చేయడం ఏదైనా మంచి వ్యాలిడ్ పాయింట్ ఒకటి పట్టుకుని వస్తే బాగుండు అనిపిస్తుంది. తర్వాత ఎవరు ప్రియాంక, శివాజీకి అబద్ధాలు అన్నారు కదా సార్, నెగిటివ్ పెట్టుకున్నారు సార్, సాటర్డే ఒకలా సార్, మిగతాలు ఇంకోలా అన్నారు కదా సార్, ఇవేం సార్ నాకు నచ్చట్లే అంటే స్టేట్మెంట్ పాస్ చేస్తారు, ఫ్యాక్ట్ అని జనాలు నమ్ముతున్నారు. అంటే జనాలు ఎందుకు నమ్మేస్తారు, ఎవరైతే స్టేట్మెంట్ పాస్ చేస్తే నమ్మేస్తారా, వాళ్ళు చూసింది వింటున్నది కళ్ళారు కనబడుతున్నది నమ్ముతారు. అందుకే ఇక్కడ ఏమంటాడు శివాజీ పర్ఫెక్ట్గా చెప్పాడు, కొందరు పనులు చేయట్లేదు అన్నావు అమ్మా, ఎవరు చేయట్లే, నేను చెబితేనే పలవి ప్రశాంత్ చేస్తాడు, నువ్వు చెబితే చేయడం అంటే నేను బతిమలు ఆడుకున్నాను. నిజంగా ఆయన బతిమలు ఆడుకున్నాడు, ప్యాంపరింగ్ చేశాడు, ఆ కన్నా చిన్న బుజ్జి అనుకుని ఏదో చిన్నపిల్లలకి ఏదో ఇది పెట్టినట్టుగా చాక్లెట్ బిస్కెట్ ఆసిపెట్టి ఏదో రకంగా వెళ్ళి కన్విన్స్ చేసుకుంటూ ఆయన యాక్టివ్ పార్ట్ తీసుుకున్నాడు. బట్ ఈ అమ్మాయి ఎట్ట ఉంటుంది, అరిస్తే అజమాయిషి చలాయిస్తే బాసిజం చలాయిస్తే ఎవడు వింటాడు. నిజంగా మీరు గమనిస్తే కిచెన్లో ఇవిడు ఉందంటే ప్రతిసారి గొడవలు వస్తూనే ఉంటాయి, గొడవలు పెట్టుకుంటుంది. అశ్వినికేమో క్లాత్ గురించి ఒక గొడవ, అరిచో ఆమె ఏడిచింది, అట్టగే బోలే ఉన్నంతసేపు అంతే కదా, పసుపు గురించి దాని గురించి దీని గురించి ఏదో ఒకటి హైలైట్ చేయడం, ఒక రతికవడం, ఎవరైనా సరే మెయిన్ అక్కడ నెగిటివ్ వైబ్ క్రియేట్ అయ్యేటట్టు చేస్తుంది కరుపులతో. క్లియర్గా చెప్పడేనా, మాకు ప్రాబ్లమ్స్ బాగా ఎస్టాబ్లిష్ అవుతాయి అమ్మా, బట్ నువ్వు సర్కాస్టిక్గా టాంట్ చేస్తావు, అగ్రెసివ్ అయితే వాయిస్ రేజ్ చేస్తావు, ఇవన్నీ వాస్తవాలు అవి. అలాగే మీరు గుర్తుంది లేదో పల్లవి ప్రశాంత్ అక్కడ ఈ అమ్మాయికి అక్కడ కిచెన్లో ఉండేటప్పుడు అక్క 2 స్పూన్లు పెరిగక్కంటే లేదురా అయిపోయిందని చెప్పింది, వెంటనే శోభ సందీప్ వస్తే చక్కగా కప్పులు వేసుకుంది అన్నారు. ఇది ఫేవరెస్డ్ అని చెప్పి అక్కడికి ఫుడ్ దగ్గర కూడా ఉన్నా ఇలాంటివి చెప్పుకుంటూ కోకొలలు ఉంటాయి. సో మరి అవే అబద్ధాలు అంటే ఆయన అందుకే చెప్పాడు ఇంకా. సో అలాగే నేను గాంధీని మండేల బుద్ధిని కాదమ్మా, నేను చెబితే అయిపోవడానికి, నేను నెగిటివ్ చేస్తే నా మాటకు అంత ఇంపాక్ట్ వచ్చాడు అంటే ఆవిడ చేస్తున్నది జనాల ముందు కళ్ళ ముందు కనబడుతుంది. ఈరోజు ఎగ్జాంపుల్ కూడా నిన్న కూడా ఇవన్నీ ఆడ సీక్రెట్ టాస్క్ను కూడా బిస్కెట్ చేసేసి మళ్ళీ కాదని అదని ఇదని చెప్పుకోవడం. తర్వాత 2 పాయింట్ ఏంటి ప్రియాంక పల్లవి ప్రశాంత్కి, ఇంకా గేమ్ ఇంప్రూవ్ లేదంట, ఇంకా ఇన్వాల్వ్ కావాలంటే ఒకే చోట ఉండిపోతుందంట, అందరితో బాగున్నాయి, ఇంకా ఇప్పుడు రేపు ఇంటికి వెళ్ళిపోతారు, రేపు మా తెల్లారి ఇంటికి వెళ్ళిపోతారు, ఆట అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఇన్వాల్వ్ లేదంటే, ఇంప్రూవ్ కావాలంటే అతడి గేమ్ గురించి ఈవిడ మాట్లాడడం ఇంకా అందరితో బాగుండదు, ఇంతకంటే కావిడ ఇంకోట్లే, ఈవిడ అందరితో ఉంటుందా, ఇద్దరు ఫ్రెండ్స్, ఒక అన్న దేవుడిచ్చిన బిగ్ బాస్ దేవుడిచ్చిన అన్నతో, ఇద్దరు దోస్తులతో తప్ప ఇంకా అన్న కూడా మధ్యలో కలిసిన దోస్తు, ఆ శుభశ్రీ అందరూ వెళ్ళిపోయాక అతనికి గ్రూప్ అవసరం కాబట్టి, అతనికి ఒక తోడు అవసరం కాబట్టి ఈమెకి ఒక నామినేషన్ తప్పుతుంది కనుక ఇలా సేఫ్ గేమ్లో భాగంగా ఆడుకుంటూ వచ్చిన బంధం తప్ప ఆ అనుబంధం వాళ్ళ ముగ్గురితో తప్ప ఈవిడ ఎవరితోనైనా అందరితో మింగిల్ అయ్యిందా, పల్లవి ప్రశాంత్ ఏమో అందరితో మింగిల్ అయిపోవాలంటే అందరితో బాగుండాలి, ఏం బాగుండట్లే, అందరు బ్రహ్మాండంగా ఉన్నాడు ఆయన, అందరితో బాగానే ఉన్నాడే, పైగా గేమ్ ఇంకా ఇంప్రూవ్ కావాలంటే అతను ఏ గేమ్ ఇచ్చినా ఇలా చిటికేసులో ఫట్మన్ ఫినిష్ చేసుకొచ్చేస్తాడు, ఆయన గేమ్ గురించి ఈవిడ చెబుతూ ఉంది, కొన్ని బిహేవియర్ పరంగా చూసినా ఎవరినైనా ఎప్పుడైనా రూడ్గా ఒక మాట అన్నాడా, విసిరాడా, బాధ పెట్టాడా, హార్ష్గా అన్నాడా, హర్ట్ అయ్యేలా బిహేవ్ చేశాడా, ఈ ఎంటర్టైన్మెంట్ తక్కువ తప్ప మిగతా అంతా ఏందిలో ఎందులో ఈవిడ అతనికంటే తోపు, ఏ టాస్క్ ఇచ్చినా ఫిజికల్ టాస్క్లో ఇలా 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 చిటికేసి వచ్చేలాగా ఫినిష్ చేసుకొచ్చేసి ఆయన గురించి ఈవిడ చెప్పడం. అలాగే ఇంకోటి 2 రీజన్ ఏంటబ్బా, పనులు చేయమంటే కళ్ళు తిరుగుతున్నాయి అన్నావు, డిప్యూటీ స్వాభావిత కాదు నాతో చెబితే ఓకే కదండి, నిజంగా ఇప్పుడు అట్ట అది నువ్వు దానికి ఎట్టా ఉందంటే నాకు హ్యూమానిటీ లేదా అన్నట్టు పోర్ట్రే చేస్తున్నావు అంటే, నిజంగా ప్రియాంక నీకు హ్యూమానిటీ ఉంటే ఈ మాట అంటావా నువ్వు,
ఆయన కళ్ళు తిరుగుతున్నాయి అంటే అర్థం ఏంటి, ఒంట్లో బాగోలేదని కదా. అప్పుడు నువ్వు ట్రీట్మెంట్గా వెళ్ళి అరే ఏంటి మెడికల్ రూమ్కి పిలవాలా, ఏమైనా ఇబ్బంది ఉందా, లేకపోతే నువ్వు రెస్ట్ తీసుకో, ఏదో ఒకటి చెప్పాలి తప్ప నీకు నిజంగా హ్యూమన్ అటువంటి అట్లా మాట్లాడలేదు. అంతే తప్ప కళ్ళు తిరుగుతున్నాయా నాకు చెప్పలేదు కదంటే, కళ్ళు తిరుగుతున్నా పడిపోతున్నా దేవుకుంటూ వెతుక్కుంటూ తడుముకుంటూ అమ్మ ప్రియాంక కెప్టెన్ గారు మేడం గారు ఎక్కడ ఉన్నారు మేడం గారు మీరు నాకు ఈ పూట పర్మిషన్ ఇస్తే నేను పడుకుంటా రెస్ట్ తీసుకుంటానని చెప్పాలా. మరి డిప్యూటీ దేనికి, నీకు ఒక వాడదే నీకు ఒక అసిస్టెంట్ ఉన్నారంటే ఆమెకు చెబితే నీకు చెప్పినట్టు కాదా. ఈవిడికి చెప్పాలంటే ఈవిడికి చెప్పలేదు కాబట్టి అది ఒక నామినేషన్ అంటే, ఇవి ఒక రీజన్సా. అలాగే ఇక్కడ సరే ఇవి ఒక సోది రీజన్స్ చెప్పుకొచ్చింది, ఎందుకంటే మిగతా వాళ్ళందరూ దోస్తులు ఇవన్నీ ఎంచుకుంది కనుక ఓకే. తర్వాత ఏంటి, ఆ బ్లాంకెట్ రూల్స్ బ్రేక్ చేయలేదా ఆమె నాకు అడిగిందని చెప్పి ఆ పాయింట్ ఈవిడికి ఎందుకబ్బా. ఇక్కడ ఏంటి ఆ బెదిరింపులు అరుపులు చించుకోవడం, ఇక్కడ శోభకు సంబంధించిన పాయింట్ ఈవిడికేం అవసరం, ఈవిడ క్లియర్ చేయాల్సిన అవసరం ఏంటి, క్లియర్ చేయాలంటే తర్వాత చేసుకో. మరి ఇదే రూల్ బ్రేక్ చేసిలేదా అది ఇది అని చెప్పేసి దాని గురించి ఈవిడ అరిచేసి ఏ ప్రశాంత్ విను అని పెద్ద కళ్ళు చేసుకుని పెద్ద నోరేసుకుని అరుస్తుంది. ఎవరు చెప్పే ఫేవరిజం అంటే ఇదే, ఆవిడ కోసం నువ్వెందుకు స్టాండ్ తీసుకుంటా. అసలు నామినేషన్స్ ఇద్దరు కల్పించాడు బిగ్ బాస్ ప్రియాంకకి శోభకి, ఆవిడ ఒక పక్క దూరిపోద్ది ఈవిడ ఒక పక్క దూరిపోతుంటుంది. మరి ఇవే అబద్ధాలంటే, ఇవే అరుస్తావు లేదంటే అరవలేదంటావు, అబద్ధం ఆడతావు అబద్ధం లేదంటావు, ఎవరు చెప్పే ఫేవరిజం ఇదే, ఇదే ఫేవరిజం అంటే మరి ఒప్పుకోవే. అలాగే పిల్లలు సదాడు ఏ జోన్లో ఉన్నానక్క ఎక్కడ ఉన్నానక్క కళ్ళు తిరిగితేనే చెప్తే అదేం దక్క అన్ని పనులు చేశాక మరి డిప్యూటీ అడిగింది చెప్పాను. సో మీకు ఒక స్పెషల్ మాకు ఒక స్పెషల్ మరి ఎందుకు విఐపీ రూమ్ నీ బెడ్ నీకు నీ బెడ్షీట్ నీకు అన్నీ ఎందుకు ఇచ్చాడు బిగ్ బాస్ అక్కడ స్పెషల్? మనకు నచ్చిన డీలక్స్లో ఉంటాం విఐపీ రూమ్లో అన్నీ ఉంటామని మరి ఎట్ట మళ్ళీ దాన్ని కూడా ఎట్టో ఇంకేదో ఇంకేదోలాగా పర్సనల్ ప్రాబ్లం వెళ్ళక దాన్ని కూడా ప్రతిసారి క్రియేట్ చేద్దాం అన్నట్టుగా సీన్ చేస్తూ ఉంటారే, మళ్ళీ అయిందే తప్పు అన్నట్టుగా ఆయనకేం అర్థం కాదన్నట్టుగా. అలాగే శోభ ఎక్కడికో తీసుకెళ్తామండి, ఇవే ఎక్కడికో తీసుకెళ్తామని ఇంకా అయిందే తప్పు అన్నట్టు చేద్దామని. మళ్ళీ ఏంటంటే బెడ్షీట్ కోసం బ్లాంకెట్ కోసం సిగ్గులా ఉంది సిగ్గేస్తుంది, మీ స్కిన్ వేరేలా ఉంటుంది నా స్కిన్ వేరేలా ఉంటుందని చెప్పి మళ్ళీ ఆయన ఇమిటేట్ చేసి డ్రామా చేసి అసలు ఈ అరుపులో ఆడావిడి చూస్తుంటే అతను ఒక మనిషిలాగా కూడా చూడరా వీళ్ళనిపించింది అక్కడ. అంత వాయిస్ రేజ్ చేసేసి ఒక నామినేషన్ ఇద్దరు దూరిపోయాయి 100% చెప్పినవి సోది రేజులు, మళ్ళీ ఆయన మీద అరవడాలు కేకలేడలు బెదిరించడాలు. తర్వాత ఇంకోటి ఏంటి ఊరిది, యా అర్జున్ శివాజీకి సంచాలకుగా 2 పాయింట్లు చెప్పాడండి. సంచాలకుగా అప్పుడు ఉండేటప్పుడు శోభ పల్లవి ప్రశాంత్ ఉండేటప్పుడు చాలా పెద్ద రీజన్స్ ఉన్నాయి, మీరు బెటర్గా ఆలోచిస్తారు మెచ్యూర్డ్గా అనుకున్నాను బట్ అదొక పాయింట్ చెప్పాడు, నన్ను ఎందుకు నామినేట్ చేశారు అనేది లెక్క. ఎందుకంటే అతనే చేశాడు కనుక. రెండోది ఏంటి, ఏదైతే జరగకూడదు అనుకున్నా నాకు సరే నోటి వెంట వచ్చింది కనుక సో ఆడిందంతా మర్చిపోయి దీన్నే పదే పదే జనం తీసుకుంటారంటే, ఇక్కడ క్లియర్గా ఈ 2 పాయింట్స్కి నేను ఆన్సర్ ఏం చెబుతానంటే, సంచాలక విషయం ఏంటి, ప్లేయర్స్ మాట్లాడతారు కానీ హౌస్ మేట్స్ మాట్లాడరని చెప్పి ఆ రోజు శివాజీ అయితే చేశాడు. ఎందుకు చేశాడంటే అంతకుముందు అర్జునే వచ్చి చేశాడు కనుక. ఏమని అన్న మీరు ఎందుకు అరుస్తారు, మీరు అరవడం వల్ల మీరు పల్లవి ప్రశాంత్ అరవడం వల్ల మీరు డిస్టర్బ్ అయ్యాను అన్నారు కదా, మరి మీరు కూడా అడవడం వల్ల ప్రిన్స్ యవర్ కూడా డిస్టర్బ్ అయ్యాడంటే అప్పుడు శివాజీ కూడా ఆ రోజు ఆన్సర్ చేశాడు. అప్పుడు ప్రియాంక అవుట్ అయిపోయింది నేను అవుట్ అయిపోయి ఇక ఉన్నదేమో ఒక ఆయనని ఇంకా మేము అరిస్తేంది అరవకపోతే ఎందుకు విన్నర్ అయింది ఆయనే కదా, సో దానికి వ్యాలిడ్ పాయింట్ కదా, అక్కడికి ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది లేక అది ఒక పాయింట్ చెప్పుడు. అయినా నేను ఒక ప్లేయర్గా నేను అరవకపోతే నా రైట్స్ గురించి అక్కడ డెసిషన్ గురించి నేను ఆర్గ్యుమెంట్ చేసుకుంటా నువ్వు బయట నుండవని చెప్పేసి దానికి కూడా ఆన్సర్ చేశాడు. కానీ ఇంకోటి ఏంటి, నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేసావు సంచాలకనే ప్రియాంక శోభ అండ్ పల్లవి ప్రశాంత్ ఉండేటప్పుడు ఏం చెప్పాడు, నియమాలు చూసుకోండి నియమాలు చూసుకోండి అకార్డింగ్ టు రూల్స్ అని చెప్పి వీళ్ళు మళ్ళీ ఆవిడ ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల ఆయన ఏంటి పాయింట్ చెప్పాడు. అలాగే ఇక్కడ ఏంటి, మెచ్యూర్డ్గా ఆలోచిస్తావు అనుకున్నా బెటర్గా ఆలోచిస్తారనుకుంటే మరి ఈయన కూడా మెచ్యూర్డ్గా బెటర్గా ఆలోచించక్కర్లేదా ఈ అర్జును, ఈయన ఎంతసేపు ఈయన రీజన్స్ ఏంటి, ఆయన ఏదో చాలా సిల్లీ రీజన్ మెచ్యూరిటీ లేదని ఈయన అసలు ఇన్మెచ్యూర్డ్గా ఆలోచించి చెబుతాడు అని ఒక ఎగ్జాంపుల్. తేజ్ అనే నువ్వు సిల్లీ రీజన్స్ చెప్పి ఈయన సిల్లీ రీజన్ చెప్తాడు, బోలేని నువ్వు నాకు ప్రూవ్ చేసుకుంటున్నాను ఇంకా ప్రూవ్ చేసుకుని ఆయనకు ఒక 2 వారాలు, అశ్విని నువ్వు ఇంకా బెటర్గా అవ్వాలి బెటర్గా ఉండాలి, ఒకసారేమో ఇనిషియేట్ ఎక్కువ తీసుకుని ఒకసారి ఇనిషియేట్ తక్కువ తీసుకుని ఎట్లా ఇతను ఇన్మెచ్యూర్డ్గా చెబుతూ శివాజీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, శివాజీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు మాట వీకెండ్లో వస్తుందని ఆ డొంక తిరుగుడితో అడ్డదిడ్డంగా చెప్పుకుంటూ స్ట్రైట్గా సూట్గా సుత్తి లేకుండా ఒక పాయింట్ కూడా చెప్పలేకుండా ఆ రోజు శివాజీ కూడా ఎందుకు చేశాడు, ప్లేయర్గా తన రైట్ కోసం చేశాడు, శోభ చరిత్ర మొత్తం చూశాడు, హౌస్లో ఆవిడ ఎప్పుడు ఎలాంటి డెసిషన్స్ తీసుకుంది చేశాడు కనుక ఆయనకు రైట్ ఉంది కనుక ఆయన అప్పుడు రియాక్ట్ అయ్యాడు. అలాంటి రీజన్స్ తెప్పుకొచ్చి ఏదైనా చెప్పింది కాక మళ్ళీ ఆయనకు లేదని చెబుతాడే. అలాగే రెండోది ఏంటి, శివాజీ ఓకే పప్పే విషయం నేనే చేస్తాను అన్నాను నువ్వు అడగలేదు ఓకే, కానీ నీకు నచ్చకపోతే అప్పుడే చెప్పాలి కదా, మరి ఎందుకు చెప్పాలి, అమరగా చేస్తానని మాట ఇచ్చాడు శివాజీ, డిప్యూటీలు నచ్చక ఈయనకు సపోర్ట్ చేస్తాను అన్నాడు, బట్ వైఫ్ ప్రెగ్నెంట్ మళ్ళీ కావాలనుకుంది సెంటిమెంట్ అంతా ఎవరు చెప్పారు శివాజీకి, కెమెరాలకి ఆడియన్స్కి ఎవరు చెప్పారు, అర్జున్ చెప్పాడా శివాజీ చెప్పాడు, అర్జునే కదా చెప్పాడు మరి ఎందుకు చెప్పావు అంటే, ఇక్కడ శివాజీని కూడా ఇతనగా ఇన్ఫ్లుయెన్స్ చేశాడు, అలాంటప్పుడు ఆ పాయింటే అతను తీయకూడదు, నువ్వు ఎందుకు తీసావు అన్న మా మిస్సెస్ ప్రెగ్నెంట్ కదన్న మళ్ళీ అడిగిందన్న మా మిస్సెస్ కోసం నేను మళ్ళీ అవ్వాలనుకుంటున్నాను ఇవంత ఎందుకు చెప్పు అంటే శివాజీ నువ్వు తప్పుకున్నా నా కోసం సాక్రిఫైస్ చేస్తానని చెప్పావా,
లేకపోతే ఆయనలో హ్యూమానిటీ ఉందా లేదా, సెంటిమెంట్కి బెండ్ అవుతాడా లేదా, సెంటిమెంట్ ప్రకారం వదిలేస్తాడా లేదని దేనికోసం ఇన్ఫ్లుయెన్స్ చేసావు? నువ్వే చెప్పావు, నువ్వే పాయింట్ తీసావు, నీకు ఆ పాయింట్ హైలైట్ కాకూడదు, ఆ పాయింట్ మీద నేను కెప్టెన్ అవ్వకూడదు అన్నప్పుడు దాన్ని బయటకు తీయకూడదు. నేను అందుకే ఎప్పుడు తెలిసిన వాళ్ళు ఎవరైనా అడిగితే ఒకటే మాట చెబుతా, నీ నోటిలో ఒక మాట ఏదైనా ఒక రహస్యం ఉందంటే దాన్ని దాచిపెట్టే, మింగేసేయి. అది నువ్వు బయట పెట్టావంటే దానికి బానిసి నువ్వు, అది బయట పడనంత వరకే దానికి యజమాని నువ్వు. వన్స్ నీ నోటి నుంచి ఒక మాట వచ్చిందంటే అది ఎన్ని చిత్ర విచిత్రాలు తెచ్చిన, నేను గొడవలు తెచ్చినా పంచాయతీలు తెచ్చిన, ఏది జరిగినా దానికి కట్టు బానిసు నువ్వే. నీ పెదవి దాటిన మాటకు బానిసు నువ్వు, పెదవి దాటిన మాటకు బానిసు నువ్వు, దాటిన మాటకి రాజువు నువ్వు. నీ నోటిలో ఉన్నంత వరకే నీ మాట నువ్వు చెప్పినట్టుకు ఉంటుంది. అది అట్టా కాకుండా వన్స్ ఒకసారి నీ నోటి వెంబడి ఆ సీక్రెట్ ఏదైతే బయటకు వచ్చేసిందో దానివల్ల గొడవలైనా పంచాయతీలైనా ఏ తగాదలైనా దానికి ఫేస్ చేయాల్సిందే, సిద్ధంగా ఉండాల్సిందే. అందుకే ముందు అదుపులో పెట్టుకోవాలి. ఇతనే చెప్పాడు భార్య అన్నాడు ప్రెగ్నెంట్ సెంటిమెంట్ ఇవన్నీ అవ్వాలనుకుంటాను, మళ్ళీ దాన్ని తెచ్చి ఇక్కడ పాయింట్ చేయడం చూస్తే విచిత్రంగా లేదా? తర్వాత అర్జున్ రెండోది ఏంటి, ప్రియాంక ఫ్రెండ్స్కి హెల్ప్ చేయగాని గేమ్స్ వచ్చేటప్పుడు చేయకూడదు అంటే, ఇంకా హెల్ప్ చేయొచ్చు, ఓకే చేసుకోవచ్చు ఫ్రెండ్స్కి, కానీ ఎప్పుడు చేయాలా? నీ వల్ల నీ హెల్ప్ల వల్ల ఇంకొకరు ఎఫెక్ట్ అవ్వకూడదు. ఇప్పుడు శోభకు నువ్వు హెల్ప్ చేసుకో, కానీ అక్కడ ఎవరిని బలిపెట్టేసి మరి నువ్వు చేస్తానన్నావు కదా, అది రాంగ్, అది 100% తప్పు, 100% అది తప్పు, అలా చేయకూడదు. ఇప్పుడు సీక్రెట్ టాస్క్లో కూడా కన్నింగ్ గేమ్ ఆడేసి ఇప్పుడు హెల్ప్ అంటే ఎట్టగా, మళ్ళీ అశ్విని ఉంది ఆ రోజు వాటర్ మిగిలితే సందీప్కి వేసేసింది అట్ట, లేదా బాల్స్ ఆడేటప్పుడు 10 బాల్స్ ఇచ్చుకో, ఎట్లా చేసుకో, లేదా ఆ బీన్ బ్యాగ్స్ టాస్క్లో కూడా కావాల్సితే ఇద్దరు కొద్దిగా కోఆపరేట్ చేసుకో. అంతే తప్ప ఇలా కన్నింగ్ గేమ్ ఏంటి, సీక్రెట్ టాస్క్ని కూడా బిస్కెట్ చేసేసి పక్కోడిని డెడ్ చేసేద్దామని, నా ఫ్రెండ్ని కాపాడేద్దామని, ఇవి చేయకూడదు, ఇది ఎఫెక్ట్ అవుతుంది. సో ప్రియాంక ఇక్కడేమో నేను ఎప్పుడు చేయలే, కెప్టెన్సీ మాట వచ్చింది కాబట్టి అంతే చేశాను అంటే, నిన్న కూడా చెప్పింది కదా బొమ్మ టాస్క్లో ఆ అమ్మాయి నాకు చేసింది, నేను చేయలేదని బాగా ఏడ్చింది, నన్ను డ్రిల్లింగ్ చేసింది, అందుకోసం రిటర్న్ గివెన్ టు హెర్ అని చెప్పేసి ఆవిడకి ఇచ్చేద్దామని చెప్పేసి చేశానని కూడా చెప్పుకొచ్చింది. సీక్రెట్ హౌస్ కూడా చేసి ఇంకా నయమా ఎవరు కూడా ఇవి నేను వెళ్ళు ఎవరు నువ్వు ఆ వాష్రూమ్కి నార్మల్ ఏదో ఒకటి చెయ్యను, ఆ వీడియో కూడా చూపిస్తుంటే అందరికీ ఇవిడ ఎంత కన్నింగ్ గేమ్ ఆడిందని ఫుల్ క్లియర్గా పిక్చర్ మొత్తం అర్థమయ్యి ఉండేది, కానీ చూపలే. అలాగే తర్వాత శివాజీ అర్జున్తో వేసినందుకు బాధలేదు, ఆడియన్స్లో తప్పులే అనిపిస్తుంది. కరెక్ట్గా ఇతనికి అర్థమైంది, అమర్తో కూడా మనోడికి బాగా మైనస్ అయింది, స్టాండ్ తీసుకుని ఒకటి చెప్పేయాలి కదా, అన్న నాకు వద్దు అమరకి ఇచ్చిన ఒక మాట చెబితే ఇంత గోల పంచాయతీ ఉండేది కాదు కదా, ఇంకేం చేస్తున్నప్పుడు శివాజీ ఖచ్చితంగా ఒరే అమరు కాకపోతే ఒక రెండు రెస్ట్రిక్షన్ పెట్టి ఏదో ఒకటి ఎవరు చూసుకోరా, కొంచెం జాగ్రత్త చేయరా ఒరే, లేకపోతే బాగోదురని ఏదో ఫన్ వేలోనో సరదాగా ఒక డైలాగ్ చెప్పు, ఒక చిన్న స్వీట్ వార్నింగ్ ఇచ్చో, డిపిడీలో వద్దు, ఎందుకంటే ఇక ఆప్షన్ వచ్చేటప్పుడు చేసేవాడు. కానీ ఇతను ఖచ్చితంగా ఉంటాను, ఆ లోపల డిస్కషన్ చేసిన అన్ని దెబ్బలు కూడా చడీ చప్పుడు లేకుండా ప్రిన్స్ ఎవరు వచ్చినప్పుడు కూడా ఆ డిస్కషన్ చేసినప్పుడు కొన్ని గంటల పాటు కిక్కురు కక్కురు మనకుండా వచ్చేసి ఇప్పుడు మరి చెబితే ఏమైంది బ్యాడ్ అవ్వకపోతే. అలాగే తర్వాత ప్రియాంక గౌతమ్తో నేను మాట్లాడాల్సిన మాటలు మీది గ్రూపు మాది గ్రూప్ అని చెబుతుంటుంది అక్కడ వాళ్ళ శివాజీ గురించి, ఇద్దరిది గ్రూపేనా, మమ్మల్ని కొత్తగా చెప్పుకునేది ఏముంది, ఆయనది నీది అందరితో గ్రూపు వాళ్ళతో గ్రూపే. తర్వాత ఇంకోటి ఏంటి శివాజీ, యా శివాజీకి నామినేషన్ ఊరికి అర్జున్కి చేస్తాడు, అర్జును ఫ్రెండ్ బ్యాండ్ 3 గంటల టైం పట్టింది, నువ్వు ఎందుకు చెప్పలే, తర్వాత చెప్పలే, ఇప్పుడు నామినేషన్లో తెచ్చావు, ఇది నీ గేమ్ అని ఇప్పుడు నాకు అర్థమైతే నీ చాలా జర్కులు ఇచ్చావు. నేను పల్లవి ప్రశాంత్ కూడా చెప్పా అమర్ది నాది వస్తే ఒరే నాదే తప్పించి అమరికి ఇచ్చేద్దామని ఆయన క్లారిటీ ఉంది చెప్పారా లేదంటే పల్లవి ప్రశాంత్ కూడా చెప్పాడు. కానీ నువ్వు పప్పి వాళ్ళ ఫాదర్ గురించి చెప్పినప్పుడు నాకు తెలిసిన ఆయనని చెప్పేసి తెలిసిన బిడ్డే కదా నా బిడ్డే ఇవన్నీ చెప్పినప్పుడు శోభ నా చేతులు పట్టుకుని అడిగినప్పుడు అప్పుడు ఎందుకు చెప్పలే, 3 గంటల టైం ఉంది అప్పుడు ఎందుకు చెప్పలే, ఒక్క మాట అన్నా ఆ సెంటిమెంట్తో అయితే నా మిస్సెస్ కోసం అయితే వద్దు అన్నా ఒక్క మాట చెప్పుంటే ఇన్ని కోట్ల మంది ముందు నేను పిచ్చోడిని అయ్యేవాడిని కాదు కదయ్యా, నువ్వు ఇక్కడికి వచ్చి చెబితే నాకు హార్ట్ అటాక్ వచ్చినంత పని అయిందంటే 100% పర్ఫెక్ట్ అది, అప్పుడు చడీ చప్పుడు లేకుండా నిజంగా పిచ్చోడిని చేశాడు ఇక్కడ శివాజీనే. సో ఆ రోజు అమర మరి ఒక పక్క ఏడిచి 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 బతిమిలాడు బతిమిలాడు అలిసిపోయాడు పాపం, కనీసం ఒక్క మాట ఒరే అమరో సరే తీసుకోరన్నాడా, నాకేం చేయమంటావు నాకు తెలీదు, ఆయన స్టాండ్ తీసుకున్నాడు, ఎక్కడ పెదాలు కదిపితే ముత్యాలు రాలిపోతాయి, పెదాలు కందిపోతాయి అని ముత్యాలు జారిపోతాయి అంత నెమ్మదిగా ఆయన ఎమోషన్ కూడా అర్థం చేసుకోకుండా అంటే పోతే వీడి కెప్టెన్సీ బాధ్యత వస్తే నాకు కెప్టెన్సీ వస్తుంది, మధ్యలో శివాజీ అమారు కొట్టుకుని తనుకుని ఏదామని నాకు మాత్రం రావాలి లబ్ధి చేయకూడదు, అంత చడీ చప్పుడు లేకుండా ఆయన గంటల పాటు ఆయన బాధని చూసి కామ్గా ఉండిపోయి ఇతను కూడా ఒక స్టాండ్ తీసుకుంటే సైలెంట్గా ఉండిపోయి ఇప్పుడేమో వచ్చేసాం మళ్ళీ తిరిగేమో ఇతనికి చెప్పడం ఇవన్నీ చూస్తే ఎలా ఉంటుందబ్బా. ఆ రోజు శివాజీకి నెగిటివ్ వచ్చింది కానీ ఈరోజు శివాజీ మీద జాలేసింది, చూసావా శివాజీ నువ్వు ఇలాంటి వాడికి పక్కలో బల్లేను కానీ నువ్వు సపోర్ట్ చేసావని, ఈయనకంటే అమరకి చేసిన బాగుండేది కదా, నిజంగా అమర కూడా పాపం దేవుడు లెక్క చూసాను, అన్న థ్యాంక్స్ అన్న నువ్వు తోపు అన్నా అనేసి పాపం అంత పెయిన్ అనిపిస్తే లాస్ట్కేమో ఇలాగ అయ్యింది, చూసారా ఎలా ఉందో.
మరి లైవ్లో కూడా ఏం చెప్తారు అంట, పక్క నిరికించాలి కాదన్న, పక్క వపి పాయింట్ తీసి ఇదేంటి అనుకున్నానంట. మరి ఎవరు తీశాడు, అలాగే గౌతమ్ కృష్ణ తీసాడు, అప్పుడేం చేసావు, మరి పక్కకు పోయి చెప్పాడు, పక్కకు పోయి ఎందుకు చెప్పాలి, పబ్లిక్గా చెప్పాలి, కానీ శివాజీ అన్న వద్దన్న, నాకు వద్దు, నాకు ఇలాంటి మాట వద్దు, అది కూడా ఏంటి, హోస్ట్ చెప్పినంత వరకు నీకు తెలియలేదా ఇలా వస్తుందని, హోస్ట్ చెప్పాక నీకు అర్థమైందా, ఓహో ఆ సెంటిమెంట్తో ఆడాడని అంతవరకు నీకు అర్థం కాలేదా, ఆ మాత్రం ఆలోచన లేదా, మరి శివాజీకి మెచ్యూర్డ్గా ఆలోచిస్తాననుకున్నాము, నువ్వు అంత మెచ్యూర్డ్ ఎందుకు ఆలోచించలేకపోయావు, ఓకే ఇది ఇంత పెద్ద ఇష్యూ అవుతుంది, ఇంత పెద్ద టాపిక్ నడుస్తుంది, చాలా గంటల గంటలు నడుస్తుంది, అమరేమో ఇంతలా ప్రాధాయపడుతున్నాడు, ఏడుస్తున్నాడు, బతిమలాడుతున్నాడు, ఇతనేమో స్టాండ్ తీసుకున్నాడు, దీనికి అందరికీ పాయింట్ ఏంటి, నువ్వు చెప్పిన పాయింటే భారీ ప్రెగ్నెంట్ రెండోసారి అడిగింది కనుక, సో దీనివల్ల ఏమి ఎఫెక్ట్ పడుతుంది ఆడియన్స్కి, ఎట్లాగే వీరు రీచ్ అయ్యింది అనేది నీకు హోస్ట్ చెప్పేంతవరకు అర్థం కాలేదా, సో అంతవరకు డ్రాప్ అయిపోతాను అనుకుంటే ఆయన చెప్పాడు కాబట్టి ఇప్పుడు వచ్చి చెబుతావా, ఇది కాదా ఇన్ఫ్లుయెన్స్, ఇది కాదా సేఫ్ గా, ఇది కాదా గోడ మీద పిల్లి, ఇది కాదా అన్ఫెయిర్గా ఆడటము, చేసి చేసి మళ్ళీ ఎట్లా చేయడం, మళ్ళీ అంటాడు అరే నాకు అప్పుడే అర్థమైంది అని జవాబు చెప్తాడు, తెలియని మిత్రుడి కంటే తెలిసిన శత్రువు బెటర్ అన్నా కదా, నాకు ఇప్పుడు అర్థమైంది అప్పుడు అర్థం కాలేదంటే అక్కడ దానికి ఏం చెబుతాడు తెలుసా, ఇంకోటి ఏంటి, ఇక్కడ శివాజీ కూడా చెప్తాడు ఎవరికి, ఒరే బాబు ఆడపిల్ల ప్రెగ్నెంట్ కనుక నేను నా ఉద్దేశం తప్ప నేను నాపెద్దం కాదని ఆయనకు పాపం బాధ కూడా అనిపించింది, అక్కడ లైవ్లో కూడా చెబుతాడు అమరకు కూడా, ఇక్కడ వీళ్ళందరూ కూడా మన వాళ్ళు అందరూ కూడా నన్నే పిచ్చాడు అనుకుంటారు కదా, అయితే ఆ తెలియని మిత్రుడి కంటే తెలిసిన శత్రువు అంటే డైలాగ్ కూడా ఎందుకంటే వినడానికి ఇంపుగా ఉంటుందని చెప్పాడు అంట, ఏమైనా ఎంతకంటే అన్యాయం ఉంటుందా, కాకపోతే ఎప్పుడు శివాజీ ఎప్పుడు దొరుకుతాడా, రెడ్ హ్యాండ్లకి దొరుకుతాడు, పాయింట్ పట్టుకోవడం రోజు తెల్లారితో గౌతమ్కి శోభకి ఎక్కించి 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 ఈరోజు ఏమో ఆయన్ని బుక్ చేద్దాం అనుకోండి, ఎంత బుక్ అయ్యాడు, హోస్ట్ చెప్పేంతవరకు తెలియలే, ఇలాంటి సెన్సిటివ్ పాయింట్లు వాడకూడదు, ఇలాంటి సెన్సిటివ్ చెప్పేస్తే బాగోదు, ఈ ప్రెగ్నెంట్ అనే పాయింట్ పట్టుకుని ఆయుధంగా వాడుకొని కెప్టెన్ అయ్యాడు, ఇవన్నీ ఇప్పుడు అర్థం కాలేదా, వాళ్ళు చెబితేనే తెలుస్తుంది, హోస్ట్ చెబితేనా, టూ మచ్ కాకపోతే. సో దీనివల్ల ఏంటి, గౌతమ్కే సారీ అర్జున్కే నష్టం, ఈరోజు ఎలిమినేషన్ డేంజర్లో కూడా ఉండేది, ఎందుకే ఇంత అన్ఫైన్ ఆడితే ఎట్లారా బాబు అని చెప్పేసి ఆడియన్స్ అన్నీ చూస్తారు కదా, శివాజీ మీద ఆ రోజు అందరికీ నెగిటివ్ వచ్చింది, ఈరోజు అందరికీ సానుభూతి వస్తుంది, డౌటేలే, అందుకే నేను ఆ రోజు కూడా చెప్పా ఇతను ఆ స్టార్ మా చుక్క బ్యాచ్లో ఉన్న మెంబర్ అయ్యా అన్ని ఆ ఒకతాను ముక్కలే, నువ్వే అమాయకుడివే శివాజీ, ఇతనికి వెళ్ళి నువ్వు ఏదో సపోర్ట్ తీసుకున్నావు స్టాండ్ తీసుకున్నావు అని, తిరిగి నిన్నే గుంతలో దోద్దాం అనుకున్న ఆయనే పడ్డాడు, ఎవరు తీసుకున్న గుంతలు ఆలే పడతారంటే. అలాగే తర్వాత శివాజీ గౌతమ్కి నీకు పాయింట్లు ఉండవు, పాతవన్నీ తెస్తావు, ప్రతిసారి ఏదో ఒకటి ఊహించుకుని ఊహించుకుని హైపర్ అది కూడా అదే చెప్పాడు, అయ్యే బాబును ఊహించుకోవడం తప్ప ఊహాజనిత ప్రపంచంలో విహరిస్తున్నావు తప్ప అని చెప్పేసి క్లియర్గా అదే చెప్పాడు, అసలు వాస్తవానికి శివాజీ గౌతమ్ అసలు కాంపిటేటర్గా ఏ దశలో చూడట్లే లెక్కలో కూడా లేడు, నిజంగా గౌతమి కెలుక్కొని అంటే ఫస్ట్ నుంచి అది ఉంది ఇది ఉంది, మీకు మీకు దగ్గరలో కనబడతారు, మదర్ రిటైర్మెంట్ మోటివ్ అనుకుంటే సెంటిమెంట్ అన్నారు, రైతు బిడ్డ అంటాడు, ఏదేది 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 పాయింట్లు తీస్తాడు, కేవలం వీకరగా సపోర్ట్ చేస్తున్నారు, నిజాయితీ కనబడలేంటే నీకు కనబడట్లేదు నిజాయితీ, ఆ నిజాయితీగా నేను కెప్టెన్ చేశాడు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఆయన కూడా, నీకు అది కనబడట్లేదు, నువ్వు మర్చిపోతావు, నీకు కృతజ్ఞత ఉండదు, పైగా సపోర్ట్ గురించి మాట్లాడుతుంది ఏంటబ్బా, ఇక్కడ ఎవరు ఎవరికి సపోర్ట్ చేయట్లేదు, ఈయన మరి చెల్లి కోసం సపోర్ట్ చేయలే, అమర్దీప్ ఆ రోజు కూడా లబో దిబో కింద మీద కనీసం కనికరించాడు, మరి సపోర్ట్ కదా అంటే ఇతను చేస్తే సపోర్టా, మరి అర్జున్ కోసం సపోర్ట్ చేయాలి, అర్జున్ నాకు సపోర్ట్ ఈ నోటితే కదా చెబుతాడు, అర్జున్ నాకు సపోర్ట్ చేశాడు, నా గేమ్ను ముందుకు తీసుకెళ్ళాడు, 10 మెట్లు ఎక్కించాడు, నన్ను చక్కదిద్దాడు, నన్ను తీర్చిదిద్దాడు, ఓ రకరకాల మరి సపోర్ట్ ఇతనికి చేయొచ్చు అర్జును, ఇతను చెల్లికి సపోర్ట్ చేయొచ్చు, బట్ పల్లవి ప్రశాంత్కి శివాజీ చేయకూడదు, ఆయన చేస్తే సపోర్ట్ ఈయన చేస్తే సపోర్ట్ కాదు కదా, ఎవరు ఎవరికి చేసుకోవట్లే, సపోర్ట్ గురించి మాట్లాడడం అంటే బూత్ ఆడమే, మీదొక గ్రూప్ మీదొక దొంగట, వాళ్ళదొక గ్రూప్ వాళ్ళదొక దొంగట, ఆ గ్రూప్ వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటుంది, ఏ గ్రూప్ వీళ్ళకి సపోర్ట్, మళ్ళీ ఇక్కడ కొత్తగా సపోర్టు గ్రూపులు ఏమైనా మాట్లాడడం అంటే అంతకంటే ఇంకేమైనా ఉంటుందా, నీకు సపోర్ట్ చేసినా నీకు ఏంది రెస్పెక్ట్ ఉండదు, దానికి ఇది ఉండదు, కృతజ్ఞత అయితే ఉండదు, సో వ్యాలిడ్ పాయింట్ అని చెప్పింది శివాజీ కూడా. నెక్స్ట్ ఆరేదేవుడు అమర్దీప్ ఫస్ట్ పల్లవి ప్రశాంత్కి చేస్తాడు, నువ్వు డెడ్ అయిపోవడం నాకు నచ్చలే అంట, ఆట ఆడి ఉంటే బాగుంటుంది, ఇంకా ఎంటర్టైన్మెంట్ వచ్చి దాకు కూడా నచ్చలేదు అంటే, ఎంతకంటే కామెడీ ఏమన్నా అమర, ఎంతకంటే రీజన్ దొరకలేదా నీకు, నువ్వు నిజంగా శివాజీ ఏం చేసినా బాగుండదు అన్న, నేను అంత బతిమలాడిన ఆఖరి కెప్టెన్స్ నాకు ఇవ్వలేదన్న, ఆడియన్స్ కూడా పూన మంచి పాయింట్ తప్పులేదు అనుకోవచ్చు, అర్జున్ చేసిన అన్న అంత బతిమలాడినా నువ్వు కనికరించలేదని, అయిన వాళ్ళు మీకే అవ్వాలని, నాకు అవ్వాలని ఉండదా, నా ప్రీతి లోపం ఎక్కడుందో వాళ్ళిద్దరిని చేసినా యాక్సెప్ట్ చేసేవారు, లేదా ఆ గౌతమ్ని ఫస్ట్ చేసినా బాగుండేది, ఓకే తర్వాత చేశారు అనుకోండి, ఇంకా వేరే పాయింట్సే లేవా, వాళ్ళిద్దరిని చేసినా బాగుండేది తప్ప ఇతనికి వచ్చి చేయడం అంట, నిజంగా వెయ్యాల్సి వస్తే నువ్వు ఎవరూ చేయాలి, బిగ్ బాస్నే చేయాలి, ఎందుకంటే బిగ్ బాసే కదా ఫస్ట్ పల్లవి ప్రసాద్ డెడ్ చేసేమన్నాడు, మరి ఆయన డెడ్ అయిపోయిన కంటెస్టెంట్ ఏం చేస్తాడు అక్కడ, అప్పటికీ పల్లవి ప్రసాద్ అంటాడు అన్న, నేనేం చేసేదన్న, దాక్కోవడం వల్ల కూడా హౌస్ అంతా నన్ను వెతికారు కదా, అది గేమే కదా, నా చుట్టూ చాలా కంటెంట్ వచ్చింది కదా, అది నిజమే కదా, అంటే నాకు తెలిసిన ఆట నేను ఆడా, అయిగా పైగా నేను ఒక్కనే డెడ్ అయ్యానా, మరి మిగతా వాళ్ళు కూడా అయ్యారు కదా, బిగ్ బాస్ ఫస్ట్ నన్నే తీసేయమండు, మరి నన్ను తీసుడు, నేనేం చేసేది అంతే కదా, ఇప్పుడు ఎంతమంది దగ్గర పాయింట్ లేవు, ఇది నేను నమ్మినందుకు నాకు నా ముచ్చట బాగా తీర్చామని బాగా ఎమోషన్ ఫీల్ అయ్యాడు, అందుకే ఊహించలేదు ఇదేంటారు బాబు అని చెప్పేసి, అమరిక్కడేమన్నాడు నమ్మకద్రోహం అనద్దు, నాకంటే మూర్ఖుడు ఉండడు, ఏం మోసపోయినాలో అంటే నేను నమ్మాడైనా
100% నమ్మాడు. ఎందుకంటే మీకు గుర్తుంది లేదు, ఆ మొక్క దగ్గర గుండెల మీద బాదుకొని మరి నిన్ను కెప్టెన్ చేస్తాను, నేను కెప్టెన్ చేస్తాను, నేను కెప్టెన్ చేస్తాను అన్నాడు. అలాగే ఆ రోజు కూడా ఏంటి, అశ్విని ఉన్నా సరే, అశ్వినితో ఒక బాండింగ్ ఉన్నా సరే, ఆ మాటకు నిలబడ్డాడు కనుక ఆ అమ్మాయి పాప అంతలా గట్టిగా అరిచినా నువ్వు ఒక్కడే చేస్తే నేను తట్టుకోలేడని సరే ఇతని కోసం నిలబడ్డాడు, చేశాడు అవన్నీ. సో పైగా ఈరోజు మళ్ళీ ఏమై మూర్ఖత్వం నమ్మక ద్రోహం అంటే నాకంటే మూర్ఖుడు అంట, ఆ మూర్ఖత్వంతోనే బిస్కెట్ అయిపోయి ఆ మూర్ఖత్వం వదిలేక కొద్దిగా బాగుపడింది ఆట. మళ్ళీ మూర్ఖత్వం అనేసి పంచ డైలాగులు ఇవన్నీ చేస్తే మళ్ళీ మునుగుతావు, నీకే నష్టం తప్ప ఆయనకేం కాదు. అలాగే అమర్ రెండోది ఏంటి, గౌతమ్కి పర్ఫెక్టే చేశాడు ఈ పాయింట్ మాత్రం, నాకు సరి చెప్పాక నాకు అర్థమయ్యింది, ఎస్ 100% ప్రియాంక కోసం అప్పుడు సపోర్ట్ చేసావు ఓకే, మరి తర్వాత వరం నీకు చేస్తాను అన్నావు కదా, మరి చేస్తానప్పుడు మాట నిలబెట్టుకున్నావా, పల్లవి ప్రశాంత్ ఆ మాట నిలబెట్టుకున్నాడు, అంటే పాట మన నిలబెట్టుకునేందుకు పల్లవి ప్రశాంత్ని చేసి మరి చెప్పినంటే ఆయన రెండు స్టేజ్లో వచ్చి రెండుసార్లు ఆయనకు సపోర్ట్ చేశారు, మరి మూడోసారి కూడా నాలుగోసారి పదోసారి అంటే ఇంకెక్కడ ఆయన సాధ్యమైనందుకు ఆయన చేశాడు. బట్ ఇతను ఏమైనా మాట నిలబెట్టుకున్నా అంటే అమర్ క్లారిటీ లేదనిపించింది. పల్లవి ప్రశాంత్ మాట నిలబెట్టుకున్నదానికి స్టాండ్ తీసుకున్నదానికి ఆయనే చేసి గౌతమ్ కృష్ణమ్మ స్టాండ్ తీసుకుని మాట తప్పాడు, సపోర్ట్ చేస్తానని చేయలేదు, మరి ఇతనే చేశాడు. అయితే ఇతను వ్యాలిడ్ పాయింట్, అక్కడ మాత్రం రాంగ్ అమరది ప్రశాంతం చేయడం. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటి, అమర్ది తీయలేదానో అర్జున్ది తీయలేదో మరి ఎవరు చేస్తావు, అక్కడ ప్రియాంక కోసం స్టాండ్, ఇక్కడ అమర్ కోసం స్టాండ్, అర్జున్ కోసం ఎవరు ఆయన ఎన్ని స్టాండ్లు అయింది, ఏదో ఒకటే ఉండాలి కదా. ఇప్పుడు శివాజీ అన్న ఉన్నాడు, ఆయన కోసం స్టాండ్ తీసుకున్నాడు, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉండిపోయాడు ఆయన. నువ్వు అట్ట నిలబడి ఉంటే ఎంత బాగుండేదిరా బాబు, నువ్వెందుకు తీసుకోలేకపోవు ఈ డబుల్ గేమ్ వద్దు లేక, పర్ఫెక్ట్గా చెప్పాడు ఆయన. అయితే గౌతమ్ ఏమంటాడు, అర్జున్ మీద గ్రాటిట్యూడ్ ఉంది, రెస్పెక్ట్ ఉంది, ఫ్రెండ్షిప్ ఉంది, మారల్ ఉంది, అది ఉంది, ఇది ఉంది, ఆయన సపోర్ట్ నాకుంది, నా సపోర్ట్ ఆయనకు ఉంటుంది, మరి ఇదే మాట మళ్ళీ అక్కడికి వచ్చి శివాజీ విషయంలో అన్న మీరు వాళ్ళకే సపోర్ట్ చేస్తారన్న అని చెబుతాడే, మరి ఇతను సపోర్ట్ చేసుకోవచ్చు, ఇతనికి సపోర్ట్ చేసుకోవచ్చు కదా, ఈయన చెప్పింది అదే కదా, పై అతని సపోర్ట్ వల్ల నా గేమ్ ఇంప్రూవ్ అయ్యింది అంటే అర్జున్ మాత్రం గౌతమ్కి చేయొచ్చు సపోర్ట్. ఓకే అది పక్కన పెడితే ఇక్కడ ఏంటి, నీ వల్ల నాకు చిన్నది కూడా మేలు జరగలే, నష్టమే జరిగింది, సో నీ ఫేస్ చూసి నాకు జాలి వేసింది తప్ప నీ వల్ల నష్టమే తప్ప నీ వల్ల నాకు ఏమాత్రం ఉపయోగం లేదని చెబుతాడు. బీన్ బ్యాగ్ టాస్క్లో తీసామంటే అది అంత గ్రెడ్జి పెట్టుకుని మనసులో పెట్టుకున్నప్పుడు అదే చెప్పొచ్చు కదా, ఈ డబుల్ ఫేస్ గేమ్ ఎందుకు, దీన్నే ద్రోహం అంటారు. ఇక్కడ లాస్ట్ వీక్ చెల్లికి సపోర్టు, ఈ వీక్ అర్జున్ అన్నకు సపోర్టు, మరి దోస్తు అని చెప్పి ఇతనికి ఎందుకు సపోర్ట్ చేయలే, మరి ఇతను చేసేది ఏంటి, డబుల్ గేమ్ కాదా, డబుల్ ఫేస్ కాదా, ఇది ద్రోహం కాదా, మరి అమరదీప్ అక్కడ హట్ అవ్వడంలో అర్థం లేదా, అతనికి లేటుగా అర్థమైంది, పాప నిజంగా నమ్మాడు ఇతను కూడా గౌతమ్ని కూడా లాస్ట్ వీక్ కూడా, నీ అమ్మ అయినా సరే పట్టించుకోలే, ఆ బాల్ టాస్క్లు అంత కుట్టేసినా పట్టించుకోలే, వాళ్ళందరూ అంటున్నారన్న అర్థం కాల. లాస్ట్కి శివాజీ ఈరోజు మళ్ళీ ఒక అర్జున్ చెప్పేటప్పుడు క్లారిటీ ఇచ్చేటప్పుడు గౌతమ్ని కూడా నామినేట్ ఒక క్లారిటీ ఇచ్చిన తర్వాత నేను హోస్ట్ చెప్పిన తర్వాత లైట్ వెలిగింది అమర్దీప్కి, ఓహో ఇతను మన్నాడు డబుల్ గేమ్ ఆడుతున్నాడు డబుల్ ఫేస్ అని. ఈరోజు అదే పాయింట్ చెప్పాడు, ఇంకెవరు బాబు నాకు సింపతి అక్కర్లా, నీ ఇన్ని స్టాండ్ అక్కర్లా, డబుల్ స్టాండ్ త్రిబుల్ స్టాండ్ అక్కర్లా, ఏదో ఒకటి క్లారిటీ ఉండరు బాబు, వ్యాలిడ్ పాయింట్ తీసి పర్ఫెక్ట్గా చేశాడు అనమాట అమర్. ఈ పాయింట్లు మాత్రం మెచ్చుకోవచ్చు. తర్వాత ఎవర్ గౌతమ్కి, ఓకే ఆ మెడికల్ సర్టిఫికేట్ అప్పుడు ఎందుకు వచ్చింది ఆ టాపిక్ శివాజీ విషయంలో, నువ్వు అప్పుడు స్టెరాయిడ్స్ అని ఒక సైగు చేయడం వల్ల నేను మెడికల్ సర్టిఫికేట్ నీకు ఏ డాక్టర్ ఇచ్చాడు బాబు, ఎవరు ఎక్కడ చదివేవాళ్ళే కన్నాను, సో నువ్వు మళ్ళీ ఇప్పుడు కెలికవదంతా నీదే రాంగ్ కదా, నువ్వు ఇప్పుడు అనబట్టే కదా నేను చెప్పి మళ్ళీ శివాజీ అన్న స్టాండ్ తీసుకున్నాడు అంటావు ఏంటి, మళ్ళీ ఎందుకు చేస్తావు, అక్కడ ఏదో ఆయన తప్పు చేసినట్టుగా నువ్వు తప్పు చేసావు ఫస్ట్, అది వాస్తవం అది. అంతవరకు ఓకే, అంతవరకు ప్రిన్స్ తప్పుడు రాంగ్ ఉన్నా సరే పోక్ చేసి ఓవర్ చేసిన ఇరిటేట్ చేసిన, బట్ అతను స్టెరాయిడ్స్ అనే తర్వాత అప్పుడు అతను అన్నాడు నువ్వేం డాక్టర్ అవ్వ భయ్, నీకెవరు డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చేలా కన్నాడు ఆయన. సో అదే పాయింట్ మళ్ళీ తీద్దామంటే అతనికి పాయింట్ లేదు, ఏదో ఒక ట్రిగ్గర్ చేయాలి, రెచ్చగొట్టాలి, కాసేపు అరవాలి, గొంతు చించుకోవాలని లెక్కే. సో మళ్ళీ ఇక్కడ కూడా అరుపులో ఓరు నరాలు తెంచుకున్నాడు కదా, సడన్గా నాకు గొంతు కోసిన నరికి పడేసిన, అంత డైలాగులు అవసరమా గౌతమా, గౌతమ్ 2.1 ఇదా నరికి పడేసిన చెప్తా, ఏం చెప్పేది నువ్వు, ఇదే ఊరికి అరిచేసి హైప్ రేపేంటే, జనాల్లో నిజంగా పిచ్చోళ్ళు కనబడతానరా, పాయింట్ ఉండేదానికి లేని దానికి నామినేషన్ అనేసరికి కొత్త గౌతమ్ వచ్చేస్తారు, ఎక్కడి నుంచి వచ్చేస్తారో తెలియదు, మిగతా వారంతా హైడ్ అయిపోతారు, నామినేషన్ వచ్చాక హైలైట్ అవ్వాలని లెక్క, వాంటెడ్లీ కిలకాలని లెక్క, అదిగా శివా ప్రతిసారి నీకు పాయింట్స్ ఉండవు ఏదో ఒకటి చెప్పి చేస్తావు లేక ఆయన పిచ్చ లైట్ తీసుకున్నాడు అనమాట. అలాగే ప్రిన్స్ రెండోది ఏంటి, ప్రియాంకకి గత వారం ఫేవరిజం అని చెబితే ఎక్కడ ఫేవరిటిజం చెప్పు అన్నావు, మరి ఇప్పుడు ఏం చేసావమ్మా నామినేషన్లో, నేను వీడియోలో కనబడింది కదా, ఇంకా రెండో వీడియో కూడా ఎవరిని డెడ్ చేసి ఆ వాష్రూమ్లోకి వెళ్ళిన వీడియో కూడా వేసుంటే ఇంకా బాగుండేది. ప్రియాంక ఏంటి, అక్కడ ఫేవర్ చేశాను, వాడు కెప్టెన్ అవ్వాలని ఆలోచించి ఫేవరిజం చేశాను తప్ప అది ఫేవరిజం కాదు. ఏమంటే అంత అర్థమైందా మీకు, ఆలోచించి ఫేవరిజం చేశాను తప్పు తప్ప అది ఫేవరిజం కాదు, నీకు అనిపిస్తుంది అది నా గేము, నీకు తప్పు అనిపించింది, యాక్సెప్టెడ్, అది ఫేవరిజం అంటది, ఫేవరిజం కాదంటది, ఆకీజ్ పాక్ పాకీజాక్ ఆకీజ్ పాక్ ఆక్ పాక్ కరేపాక్ అన్నట్టు ఉంది ఇప్పుడు చెప్పడం చూస్తే. క్లియర్గా దొంగ గేమ్ ఆడి, కన్నింగ్ గేమ్ ఆడి, ఫౌల్ గేమ్ ఆడి ఫేవరిజం చూపించి, మళ్ళీ చూపించి చూపించలేదని, చెప్పి చెప్పలేదని, అని అనలేదని, అరిచి అరవలేదని, యాటిట్యూడ్ చూపించి చూపలేదు, ఇవన్నీ చెబుతాయి, ఇవే అబద్ధాలు అంటారు, ఇవే ఫేవరిజం అంటారు, ఇంకేమంటది, కిక్కురు కక్కురు అనుకుంటే యాక్సెప్ట్ చేయాల్సిందే ప్రిన్స్, అందులోకి ఇలాంటి పాయింట్లు పర్ఫెక్ట్ పడతాడు కదా. రెండోది శోభ,
రైతు బిడ్డ అన్నో మాట ఇస్తే ప్రాణం పోయినో అగ్రెసివ్గానో జెన్యున్గానో అంతా ఓకే కానీ అంటే నేను పిలిచినప్పుడు నువ్వు ఎందుకు రాలే, లాస్ట్ రౌండ్ మన ఇద్దరం బయటికి పోదాం రా, సౌండ్ వచ్చినప్పుడు వద్దాము, అర్జున్ కాంపిటేటర్ కాబట్టి మన ఇద్దరం తీసేద్దాం రా, నేను రాగా రమ్మనగానే కుక్కతోకబడి గోదరీది నువ్వు వచ్చి చేయాలి, పడిపోలే దూకేయాలి అన్నట్టు చెబుతూ ఉంటుంది. ఆయన సేఫ్ ఆడాడు అంట, ఆయన పక్కగా సేఫ్ ఆడాడు అంట. నీ వల్ల అమర కెప్టెన్షిప్ పోయిందండి. నిజంగా ఆయన స్టాండ్ తీసుకుని సీరియస్గా ఉన్నాడు కదా, రెండుసార్లు అన్నను పక్కకు జరిపేసంటే ఆయన ఎందుకోసం ఉన్నాడు, మాట ఇచ్చాడు కాబట్టి కట్టుబడి ఉన్నాడు ఆయన, క్లియర్గా ఉన్నాడు ఆయన. అమరకి ఇతర వల్ల ఎట్ట కెప్టెన్షిప్ పోద్ది క్లియర్గా, ఇప్పుడు అర్థం పర్థం లేకుండా మాట్లాడుతూ ఉండదు తప్ప దోస్తానా మళ్ళీ 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 మొదలెట్టమని తెలుస్తుందని కూడా ఆయన అందుకే సీరియస్ అయింది కూడా. ఎక్కడ ఆయన మాట తప్పాడు, క్లియర్గా ఉన్నాడు నిలబడ్డాడు క్లియర్గా ఆ రోజు. అంటే స్వాభ ఇమాజినేషన్, నువ్వు వస్తే ఇలాగైపోద్ది నువ్వు వస్తే అలాగైపోద్ది ఏదో జరిగిపోద్ది లేక క్లియర్గా ఇమాజినేషన్తో చెబుతుంది తప్ప. పల్లవి ప్రశాంత్ ఛాన్స్ వచ్చినప్పుడు అశ్విని తప్పించాడు, నిలబడ్డాడు, నిరూపించుకున్నాడు, మాట కట్టుబడ్డాడు ఆయన. అలాగే ఇక్కడ ఏంది, ఇదేదో ఇమాజినేషన్ అనమాట, నువ్వు వచ్చి ఉంటే బాగుండేది రాలేదు కాబట్టి సేఫ్ గేమ్ అంటే ఊరికే క్లియర్గా ఫస్ట్లో నన్ను నామినేట్ చేశాడు, అక్కడ పాయింట్ చెప్పలేక ఆన్సర్ చేయలేక నేను అక్కడికి వచ్చి చెబుతున్నాక ఏదో చెప్పాలి కాబట్టి రివెంజ్ నామినేషన్ కోసం పాయింట్ తెచ్చుకుంది తప్ప చాలా జెన్యున్గానే ఫెయిర్గానే హార్ట్ఫుల్గా ప్రయత్నం చేశాడు ఆయన. ఆ పల్లవి ప్రశాంత్ ఊరికే ఏదో మాట ఇచ్చేసి డ్రామాలు సీన్ క్రియేట్ చేయలేదు, నటించలేవు ఈవిడ నటించినట్టుగా, అన్న అన్న నువ్వు గోరు ముద్దలు నాకే ఫస్ట్ తినిపించావన్నా అన్న నువ్వు అదన్నా నువ్వు అదన్నా ఈవిడ నటించింది, యాక్టింగ్ ఎన్నాళ్ళు చేసింది, ఆయనకి ఫేమ్ ఉంది, ఆయన మాత్రం నటించలే, హార్ట్ఫుల్గా అనిపించింది చేశాడు, ఎంత బాధపడ్డాడు మనం కూడా చూసాం అన్న బాధ అనిపించింది అని శివాజీతో కూడా చెప్పాడు ఆయన. అలాగే నువ్వు రంగు వెంటనే పూసాడు కింద హోలీ కలర్ ఏందంటే ఏందే ఏందే ఏందని అరుస్తూ ఉంటుంది, మీద మీద గెలిపి కుట్టద్దే ఏందే ఎటు బిగ్ బాస్ ఆడియన్స్ ఫ్రస్ట్రేషన్తో ఉండేది, ఏంద్ర నాయన యావరిని బయట గుంజేద్దాం అంటే పడట్లేదని వెళ్ళి ఆ ప్రశాంత్ మీద కొట్టేయాల్సింది, రంగు పూసినాడు పులిమేస్తుంది, అసలు ఆ బిహేవియర్ అంటే అర్థం కాదు, బాంత పర్సనల్ గ్రడ్జ్ అయితే పెట్టుకున్నాడుగా మళ్ళీ కంట్రోల్ చేసుకుంటుంది, కంట్రోల్ చేసుకుంటే కుట్టద్ది ఏంటబ్బా, నాతో నడవదు కానీ తప్పు కనబడితే సేఫ్ అంటే ఈవిడిది సేఫ్, ఈవిడికి పాయింట్ ఉండదు, బర్ర చేస్తా డైలాగ్ వెళ్ళాక చచ్చిపోతాను అరువు తెచ్చుకున్న డైలాగ్ వాడేసి సేఫ్లీ ఈవిడ ఆడతా ఈవిడ కన్నింగ్ గేమ్ ఆడతా, బుర్రవాడి ఆడాలంటే అది స్ట్రాటజీ, కన్నింగ్ గేమ్కి స్ట్రాటజీకి బుర్రవాడి ఆడే ఫెయిర్ గేమ్కి తేడా కూడా తెలియదు వీళ్ళకి. సరే రెండోది ఏంటి, ఎవరికి గేమ్ ఓవర్ సెట్ అని రాసో అది నచ్చలేదంట, నువ్వు చూసావా నువ్వు చూసావంటే బాల్కనలు కూర్చొని చూశానంటది, నువ్వు చూసావంటే నేను చూడలేదంట, ఎన్ని అబద్ధాలు తెలిసి ఇవి అబద్ధాలు కదా, ఎంత దొంగట ఎలా ఆడతారు బాడీని అది చూస్తారు ఇది చూస్తారని బేసిక్ సెన్స్ కూడా ఉండదా, ఎలా చేస్తాం అసలు సేఫ్ గేమ్ ఎట్టా ఇది, అది పార్ట్ ఆఫ్ గేమ్ ఒక డీవియేషన్ కోసం చేసింది అది తప్ప, ఒక ఫన్ గేమ్లో ఎంటర్టైన్మెంట్ కోసం డీవియేషన్ కోసం కంటెంట్లో ఆడితే ఆట ఆడితే గేమ్ ఆడితే అది తప్ప, అంటే లాఫింగ్ అంట టార్గెట్ చేసావంటే ఏదో అది నచ్చలేదంట, నా పేరు రాయడం నచ్చలేదంటే ఏం రాసేది పార్ట్ ఆఫ్ గేమ్లో ఆడితే. ఇక్కడ చాలా పెద్ద డైలాగు, నేను కప్పు కోసం వచ్చా కాఫీ కోసం రాలా ఇచ్చాను బిగ్ బాస్, ఈ అద్భుతమైన రీజన్లకి నామినేషన్ పాయింట్లకి ఖచ్చితంగా కప్ ఇచ్చేయాల్సిందే, మరి కాఫీ కప్ ఇస్తారో బిగ్ బాస్ కప్ ఇస్తారు మీ ఇష్టం కానీ ఆడియన్స్ మరి ఏ కప్ ఇస్తారు మీరే డిసైడ్ అవ్వండి. అంటే ఇంకోటి ఏంటి, ఫ్రెండ్స్ క్లియర్గా అన్నాడు ఏమి లేవు అబ్బా నువ్వు సింపుల్, నేను నామినేషన్ అవ్వలేదు నువ్వు చేసేద్దామని వచ్చావు సేఫ్గా అమ్మడం అంతే క్లియర్గా 100%. ఇదే మీకు స్పాకి స్పైకి తేడా, ఈ శోభా ఆడే కన్నింగ్ గేమ్కి వాళ్ళకి, వాళ్ళు కూడా ఇట్లా ప్లాన్ చేసుకుని ఉంటుంటే అమర్దీప్ని తెచ్చేసి ఉంటుంటే ఏమయ్యేది తెలుసా, అమర్కి ఒక్క నామినేషన్ కూడా పడలేదు కదా, వీళ్ళు కూడా ప్లాన్గా చేసుకుని ఒక నామినేషన్ అందరికీ తెచ్చేయాలనుకుంటే అప్పుడేమయ్యేది, అమర్ నామినేషన్లకు వచ్చేవాడు, అమర్ నామినేషన్లకు రావడం వల్ల అతనికి ఏం ఫరక పడదు 100% సేవ్ అవుతుంది, కానీ ఈ వికెట్ అయితే ఈ శోభ టికెట్ అయితే అస్సాంకి కన్ఫర్మ్ అయిపోయి ఉండాల్సింది. ఈవిడేమో తెలివిగా అందరినీ లాక్కొచ్చేస్తుంది, ఒక సింగిల్ ఓడితో అశ్విని ఎవరిని అందరినీ, ఇది గ్రూపిజం, ఇది ఆలోచించుకుని చేసి కన్నింగ్ గేమ్, పాయింట్స్ లేకపోయినా ఏదో ఒక అబద్ధాలు ఆడేసి అడ్డంగా అబద్ధాలు ఆడి నువ్వు రాయడం చూసానంటది చూడలేదంటే అబద్ధాలు ఆడేసి మరి. కానీ ఆ శివాజీ ప్రిన్స్ ఎవరు లేకపోతే పల్లవి ప్రశాంత్ వాళ్ళకి అవి లేవు, అలాంటి కన్నింగ్ గేమ్ని పాయింట్ లేస్తూ అట్టా ఉండ వాళ్ళకి, అదే డిఫరెన్స్ వీళ్ళకి వాళ్ళకి. వాళ్ళు ఇట్లా ప్లాన్ చేసుకుంటే గ్రూప్ గేమ్ అన్నట్టుగా మేము గురికెళ్ళి పెద్ద అని తెచ్చిన మేము ఇద్దరం తెచ్చేది ఇట్లా మాట్లాడుకుని చేసుకుంటుండేది బాగుండేది, వేరే లెక్క ఉండేది, ఈ వారం ఇక్కడ కన్ఫర్మ్ అయిపోయి ఉండేది. సో ఫైనల్గా అందుకోసం ఎవరిని గెలిపి వచ్చేసాడు అమర్ అయితే తప్పించుకున్నాడు. అలాగే తర్వాత లాస్ట్లో అమర్ అంటాడు కదా, నమ్మక ద్రోహం చేస్తే అంటావా పిచ్చోడా తమ్ముడా ఎందుకరా ఏడిస్తే ఏడద్దని చెప్పేసి, నిజంగా అన్న నేను సేఫ్ గేమ్ ఆడానన్నా నేను నమ్మానంటే 100% ఈ శోభాని ప్రియాంకని అమర్ని నమ్మాడు ఆయన. అమర్ చేసిన దానికంటే ఆవిడ సేఫ్ గేమ్ అంటే ఈ ముగ్గురు మూడు పొక్కలు పక్కల నుంచి పోట్లు పొడిసరికి తట్టుకోలేకపోయాడు, వేరే పాయింట్స్ ఉన్నా సరే నిజంగా నేను స్టార్టింగ్లో చెప్పిన ఊరు నుంచి వచ్చాడు కదా అందరూ నేను నమ్ముతాను నమ్మడమే తప్పు, వీళ్ళ నటన ఇన్నాళ్ళకి అర్థం కాలే, మళ్ళీ ఈ రోజుకి అర్థమైంది స్వాభావం, అందుకే అంటే సెకండ్ వీక్లో చెప్పింది అర్థమైంది, మళ్ళీ నువ్వు దోస్తానం కోసం ఆడుతున్నావు అర్థమైందిలే నీ గేమ్ అని లెక్క 100% అంతే, ఎన్నాళ్ళు అవసరం ఉంది కాబట్టి నటించింది యాక్టింగ్ చేసింది, ఇప్పుడేమో లాస్ట్కి వచ్చేసరికి ఏదో ఒక పాయింట్ చెప్పి చేయాలనక చేసింది. అలాగే ఇక్కడ అమర్తో అంటది నువ్వు సేఫ్ ప్లే ఆడు సేఫ్ గేమ్ ఆడు, ఆయన సేఫ్ అవ్వబట్టే ఈవిడ ఈరోజు నామినేషన్లో సేవ్ అవుతుంది, నిజంగా ఆయన సేవ్ అవ్వకపోతే ఈ టికెట్ అవుట్ అయిపోవాల్సింది. శివాజీని ఎందుకు చేయలేదంటే కొన్ని కొన్ని లాక్కూడదు కూడా అంటుంది, అందుకోసం అంటారు కొన్ని కొన్ని లాక్కూడదు ఎందుకు లేని లెక్క, అంటే ఆయనకి వ్యాలిడ్ పాయింట్ ఉంది ఇక్కడ ఊరు గౌతమ్ విషయంలో, ప్రిన్స్ ప్రశాంత్ విషయంలో మాత్రం వ్యాలిడ్ కాదు. అలాగే ఇంకోటి ఏంటి, శివాజీ
అబ్బాయిని అసలు నాకు ఏం దగ్గర టార్గెట్ పేరు సార్ అదే మాట్లాడు. నిజంగా శివాజీ గౌతమ్ కృష్ణ అన్న కూడా అసలు చారులో కరేపొగలేకంటాడు. అసలు ఏ రోజు కూడా అతను కాంపిటేటర్గా తీసుకోవట్లేదు, అసలు ఆ పోటీదారుడికి భావించలేదు. ఇతను ఎక్కువ ఊహించుకుని అతను కావాలి, ఎందుకంటే ఆయన కూడా చెబుతాడు కదా నేను ఎక్కువ నామినేట్ అవ్వడం మంచిది, అందుకే నేను అదే చేస్తాను, వాళ్ళకే చేస్తా, పాయింట్ లేకుండా చేస్తానక. ఇంకా అతను గేమ్ గురించి మనం మాట్లాడడం కూడా అనవసరం, గౌతమే చెప్పాక పాయింట్ లేకుండా చేస్తానన్నాక. అలాగే ఇంకోటి ఏంటి, లాస్ట్లో గౌతమ్ అమర్తో నీకు ఎగ్నెస్ట్గా ఉండడానికి అర్జున్ కోసం స్టాండ్ తీసుకున్నాడు అంటే అది 100% వాస్తవం. అమర్దీపం మీద అతను కోపం కాదు, మెయిన్ ఏంటంటే అమర్దీప్ మీద కాదు, ఆ డిప్యూటీస్ వీళ్ళని భరించలేక వీళ్ళు ఓవర్ యాక్షన్ తట్టుకోలేక వీళ్ళ మీద కోపంతున్న తప్ప అది మాత్రం వాస్తవం. ఈరోజు దానికి కూడా కనువిప్పు కలిగింది, అర్జున్ లాంటి వాడు కూడా స్టాండ్ తీసుకోవడం అంటే కుక్క తోకబడి గోదావరి ఇదినట్టు అనే విషయం క్లియర్గా అర్థమైంది. శివాజీ జీవితంలో కూడా మర్చిపోలేని గేమ్ ఏదైనా ఆడాడు అంటే బిగ్ బాస్ హౌస్లో మర్చిపోలేని గేమ్ ఏదంటే ఆ గేమే అర్జున్ విషయంలో స్టాండ్ తీసుకోవడం అనేది. సో ఇవి ఎపిసోడ్ హైలైట్స్. మనం మీకు ఏమనిపిస్తుంది లైక్ కామెంట్ షేర్ అయితే మర్చిపోకండి. అట్టగే మన న్యూస్ బాల్ కమ్యూనిటీలో ఒపీనియన్ పోల్ కూడా పెట్టాను, ఖచ్చితంగా ఓటు వేయండి. అట్టగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్, అలాగే ఆల్ అయిన బటన్ అయితే టచ్ చేయడం అయితే మర్చిపోకండి.